పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా దేవ మహోన్నతుడా మహాగనుడ మహాశక్తి సంపన్నుడ మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకున్నాం తండ్రి ప్రభువ ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలముగా మమ్మల్ ఇక్కడ సమకూర్చి విలువైన మీ వాక్య జ్ఞానముతో మా హృదయంలో నింపుటకు మీరు మాకు ఇచ్చిన ఈ శుభతరుణంలో మేమిచ్చి మీరు తీర్చుకోగలం తండ్రి తండ్రి యొక్క సమయాన్ని మేమందరము సద్వినియోగం చేసుకోవడానికి పిల్లలందరి హృదయాలు తెరువజేయండి మంచి నేలను పడినటువంటి విత్తనం ఏ విధంగా అయితే ముప్పదంతలు అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తోందో అదే మాదిరిగా మీ పిల్లల హృదయాల్లో వెతబడుతున్నటువంటి మాటలు ఫలించుటకు సహాయం చేయండి తండ్రి లోకంలో అనేకులు మీ మాటలు వింటున్నారు విని విడిచిపెడుతున్నారు నాటి ఇస్రాయేలీల నుండి నేటి క్రైస్తవుల వరకు ఎందరో ఈ యొక్క స్థితిలో ఉండగా ఎక్కడున్నటువంటి మీ పిల్లలు ఎవరు అలా మీ మాటల్ని చేజార్చుకోకుండా తమ హృదయం అనే పలకల మీద వాటిని వ్రాసుకొని సమృద్ధికరమైన దీవెనకరమైన ఆశీర్వాదకరమైన స్థితిలోని కడుగు పెట్టడానికి సహాయం చేయమని మమ్మల్ని ఈరోజు సజీవుల లెక్కలు ఉంచినందుకు మరొకసారి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మీ దేనదాసుడు నేను నాకు మీ ఆత్మ సహాయమును అనుగ్రహించమని ప్రాధేయపడుతూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుని జవాబు మా కన్న తండ్రి ఆమె ప్రియులరా మోగవాళ్లను మీరు ఎప్పుడైనా చూశారా మోగవాళ్లను చాలామంది చూశారు మన చిన్నతనం నుంచి కూడా మోగవాళ్లను చూస్తూనే వస్తున్నాం కదా మోగవాళ్లతో మీరు ఎప్పుడైనా సమయం గడిపారా సమయం గడిపారా కనీసం ఒక గంట ఒక గంట సమయం గడిపిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మోగవాళ్లతో కనీసం ఒక గంట సమయం గడిపానన్న అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ రైట్ చాలామంది ఉన్నారు మోగవాళ్లను చూసినప్పుడు మీకేం అర్థమైంది వాళ్ళకి మీకు ఉన్న వ్యత్యాసంలో మీరేం గమనించారు అలాగే వాళ్ళను చూసి మీరేం నేర్చుకున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ ఈరోజు నా చిన్నతనం నుంచి మోగవాళ్లతో మా కుటుంబానికి ప్రత్యేకంగా చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఎందుకంటే మా పెద్దమ్మకి పుట్టిన బిడ్డల్లో దాదాపు ముగ్గురు బిడ్డలు అనుకుంటాను మోగవాళ్ళు నలుగురు పిల్లలు మోగవాళ్ళు నలుగురు బిడ్డలు మోగవాళ్ళు వాళ్ళకు పుట్టినటువంటి కొంతమంది పిల్లలు కూడా మోగవాళ్ళే అంటే మా అక్కలు మా అన్నయ్యలు స్వయాన మా అమ్మ వాళ్ళ అక్క మా పెద్దమ్మ లేదు ఇప్పుడు చనిపోయింది సో వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలందరూ మోగవాళ్ళే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా అక్క మా పెద్దమ్మ కూతురే కదా మా ఇంటికి వచ్చి పెరిగింది మా ఇంట్లోనే పెరిగింది చాలా సంవత్సరాలు మా ఇంట్లోనే ఉంది మా అమ్మే పెంచింది ఆ అమ్మాయికి అంటే మా అక్కకి పెళ్ళి అయ్యేంత వరకు కూడా మా ఇంట్లోనే ఉంది అమ్మ పెంచింది వాళ్ళే పెళ్లి చేసి పంపించారు వా ఆమెకు పుట్టినటువంటి తొలి తొలి సంతానమైన కుమారుడు కూడా మోగవాడిగానే పుట్టాడు వాళ్ళకు పుట్టిన చాలామంది పిల్లలు మోగవాళ్ళు అయ్యారు కొంతమంది అవ్వలేదు కొంతమంది బాగున్నారు కొంతమంది అవ్వలేదు వాళ్ళతో చిన్నప్పటి నుంచి కూడా ఒక అనుబంధం ఏర్పడింది రక్త సంబంధికులు కదా వాళ్ళతో మాట్లాడాలంటే సైగలు చేసి మాట్లాడాలి మోగవారికి సాధారణంగా చెవుడు కూడా ఉంటుంది వాళ్ళకి శబ్దాలు కూడా సరిగా వినబడవు మనం చెప్పేది వాళ్ళు కేవలం సైగల ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలరు పాపం వాళ్ళు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే చాలా కష్టపడతారు అంత తొందరగా ఎక్స్ప్రెస్ చేయలేరు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కేక వేసి చెప్పాలి అంటే చెప్పలేరు అంతేందుకు ఒకరోజు నేను చెబుతున్నటువంటి మా అక్క కొడుకు మా ఊరు వచ్చినప్పుడు చాలా సంవత్సరాలు అవుతుంది వాడిని బస్ ఎక్కించడాన్ని చెప్పి వంతెన మీద తీసుకొచ్చాను ఆ బైక్లో తీసుకొచ్చి అదే మీరు మీరు రోజు ఇక్కడ ఒకసారి చర్చికి రావడానికి ఏ వంతెన మీద అయితే దిగుతున్నారో ఆ వంతెన మీదే నేను ఇటు సైడ్ వాణ్ణి రైట్ సైడ్ డ్రాప్ చేశాను లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతున్నాడు వినబడదు కదా లారీ వచ్చేస్తుంది నేను పిలిస్తే అర్థం కాదు చెవులు వినబడవు సో నేను వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి కాలర్ పట్టుకుని వెనక్కి లాగుండకపోతే ఖచ్చితంగా లారీ కింద పడిపోయి చచ్చిపోయేవాడు ఇంతకే వాడు అనపర్తి వెళ్ళాలంతే సో ఇలా మోగవారికి మోగ చెవుడు రెండు ఉంటే కనుక అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏదైనా ప్రమాదం సంభవిస్తోంది గట్టి శబ్దం వినబడిందంటే మన మెదడు మనల్ని అలర్ట్ చేస్తుంది శబ్దం వచ్చింది ఏంటో చూసుకొని ఏదైనా అలికిడయింది అంటే మన చెవులకు వినబడగానే మన మనం అయిపోద్ది అలర్ట్ అయిపోద్ది టక్ మన అలర్ట్ అయిపోద్ది సో వెంటనే మనం ఎక్కడి నుంచి శబ్దం వచ్చిందో అటువైపు మన చూపును మరల్చుతాం చూసి అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటనేది తెలుసుకుంటాం కానీ వాళ్ళకి ఆ అవకాశం లేదు ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఇతరుల్ని పిలిచి ఆ ప్రమాదంలో నుండి బయటపడగలిగే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఉండదు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ది కెనాట్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ నిజమైన మానవ జీవితానికి అత్యుత్తమమైన బహుమానం ఏంటి అంటే మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయటం ప్రపంచంలో దాదాపుగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఏ జీవి కూడా తన ఫీలింగ్స్ని మాటతో ఎక్స్ప్రెస్ చేయలేదు ఒక గంటసేపు నీలో ఉన్నటువంటి భావాలన్నిటినీ వ్యక్తీకరించు నా ముందు పరుచు వాటిని నాకు విశదీకరించు అని మనం ఏ జీవితో అడిగినా సరే నో అవి ఎక్స్ప్రెస్ చేయలేవు కమ్యూనికేషన్ అనేది నిజంగా దేవుడు మానవుడికి మాత్రమే ఇచ్చినటువంటి వరం చిలకలతో మాట్లాడడం ప్రాక్టీస్ చేయించవచ్చు కానీ పొడి పొడి పదాలు తప్ప ప్రసంగాలు చేయలేవు పొడి పొడి పదాలు తప్ప అవి మనలాగా మాట్లాడలేవు మనలాగా వాటిలో ఉన్నటువంటి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేవు అసలు మనుషుల మధ్యలో బంధాలు బలపడడానికి కమ్యూనికేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ దెర్ ఆర్ నో కమ్యూనికేషన్ దెర్ ఆర్ నో డెవలప్మెంట్ సో ఎక్కడైతే కమ్యూనికేషన్ అనేది అనేది ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది ఎక్కడ కమ్యూనికేషన్ అనేది ఉండదో అక్కడ ఏముండదు డెవలప్మెంట్ ఉండదు ఈవెన్ భార్యాభర్తల జీవితాల్లో కూడా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అంటారు కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు ఏమంటారు కూర్చొని మాట్లాడుకోండి అంటారు ఏ కూర్చొని ఎందుకు మాట్లాడుకోవాలి సో వన్స్ మనం ఎప్పుడైతే మాట్లాడటం మొదలు పెడతామో ఆ కమ్యూనికేషన్ వలన అవతలి వారు మన భావాల్ని మన బాధను అర్థం చేసుకోవచ్చు మన ప్రయాస మన కష్టం మన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి తెలియవచ్చు లేకపోతే అంతరాలు ఏర్పడిపోతాయి అది భార్యాభర్తలైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా కుటుంబ సభ్యులు ఎవరైనా లేకపోతే సంఘ సభ్యులైనా ఎవరైనా సరే మాట్లాడుకుంటే తీరిపోయే విషయాలు మాట్లాడుకోకపోతే మహాపర్వతాల్లా మారిపోతాయి ఒక్కసారి మహాపర్వతాల్లా మారిపోయాయి అంటే మరలా వాటిని తొలగించటం అసాధ్యం అందుకే పెద్దలు అంటారు కూర్చొని మాట్లాడుకోండి అంటారు మాటకున్న శక్తి అంత గొప్పది మాట ఎంత పవర్ఫుల్ అంటే ఆ మాటతో ఒక మనిషిని ఆకట్టుకోవచ్చు అదే మాటతో ఒక మనిషిని దూరం చేసుకోవచ్చు మాటతో ఒక మనిషి జీవితాన్ని మార్చొచ్చు అదే మాటతో ఒక మనిషి జీవితాన్ని ఏమార్చొచ్చు మాటతో ఒకరిని బలవంతులుగాను చేయొచ్చు అదే మాటతో కొందరి జీవితాల్ని బలహీనపరచవచ్చు మాటతో కుటుంబాల్ని కట్టొచ్చు అదే మాటతో కుటుంబాల్ని విడగొట్టవచ్చు మాట కానీ తోట కానీ వెళ్ళేంత వరకే వెళ్ళాక వెనక్కి తిరిగి రావడం అసాధ్యం వాటి పని అవి చేసేస్తాయి మాటంత శక్తివంతమైనది మాటంత బలమైనది కానీ అది మోగవారికి లేదు వాళ్ళ దగ్గర ఆ వెపన్ లేదు వాళ్ళ దగ్గర శక్తి లేదు ఇక్కడ మాట్లాడగలిగిన వారు చేతులు ఎత్తండి మాట్లాడగలిగినవారు మనస్ఫూర్తిగా చేతులు ఎత్తాలి నేను మాట్లాడగలను ఎందుకు చేతులు ఎత్తమంటున్నాను మీకు అర్థం అవుతుంది నేను ఏం చేయగలను ఐ హ్యావ్ ద ఎబిలిటీ నువ్వు మాట్లాడలేవా మరే నిజంగానే మాట్లాడలేవులే నువ్వు నాకు అర్థమైంది అంటే ఇది ఇంక వేరే కోణంలో అర్థం చేసుకోవాలి నువ్వు మాట్లాడలేవు అంటే మాట్లాడలేరు కొంతమంది ఏం మాట్లాడలేరు ఏం మాట్లాడాలో అది మాట్లాడలేరు అది నేను ఇక్కడ అడిగింది నువ్వు ఏం మాట్లాడాలో అది మాట్లాడగలవా అని కదా అసలు మాట్లాడగలవా అని అడుగుతున్నాను అందుకే అందుకే అందరూ చేతులు ఎత్తాలి ఇప్పుడు మాట్లాడగలిగిన ప్రతి ఒక్కరు చేతులు ఎత్తాలి రైట్ యు హ్యావ్ దట్ ఎబిలిటీ నీకు ఆ ఎబిలిటీ ఉంది నీకు ఆ సామర్థ్యం ఉంది ఎవరిచ్చారు ఈ సామర్థ్యం దేవుడిచ్చాడు మాట్లాడగలిగే సామర్థ్యం దేవుడిచ్చాడు సో దేవుడు మనకు ఆ సామర్థ్యం ఇవ్వబట్టి మనం ఏం చేయగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం దేవుడు మనకు ఆ సామర్థ్యం ఇవ్వకపోతే మనం మాట్లాడలేము చెట్టుకు కానీ పుట్టకు కానీ ఈ భూమి మీద ఉన్న ఏ జీవికి కానీ ఏ పక్షికి కానీ ఏ పురుగుకు కానీ ఏ జంతువుకు కానీ దేవుడు ఆ సామర్థ్యం ఇవ్వలేదు ఇవ్వాలంటే ఇవ్వగలడు కానీ ఇవ్వలేదు ఇవ్వాలంటే ఇవ్వగలడు మీరు ఎలా చెప్పగలరు అంటారేమో గాడిదను మాట్లాడింపజేసినవాడు మన ప్రభువు గాడిద బిలాముకు బుద్ధి చెప్పడానికి కారణం ఎవరు దేవుడు ఎస్ దేవుడు తలుచుకుంటే గాడిదకు కూడా నోరు ఇవ్వగలడు అని రుజువు చేసి చూపించాడు అనాది ఆది కాలంలో ఆది కాలంలో హవ్వతో సర్పం మాట్లాడిందని మనం చదువుకున్నాం అంటే సర్పానికి కూడా ఆ సమయంలో నోరిచ్చింది ఎవరు దేవుడు ఆ టైంలో దేవుడు ఆ ఎబిలిటీ ఇస్తేనే అవి మాట్లాడగలవు ఆ టైంలో దేవుడు ఆ ఎబిలిటీ ఇవ్వకపోతే మాట్లాడలేవు ఇప్పుడు ఒకసారి మనసు పెట్టి కళ్ళు మూసుకుని ఆలోచించండి ఐ హ్యావ్ దట్ ఎబిలిటీ ఎవరిచ్చారు నాకు ఈ సామర్థ్యం ఎవరిచ్చారు నాకు దేవుడిచ్చాడు దేవుడు ఇవ్వకపోతే స్వరపేటికుంటుంది పంచేదు స్వరపేటుకుంటుంది అందరికీ ఇదే స్వరపేటిక మోగవారికి కూడా చక్కటి స్వరపేటిక అమర్చబడి ఉంటుంది వాళ్ళు మనలాగే భోజనం చేస్తారు బట్ దే కాంట్ ఎక్స్ప్రెస్ దైర్ ఫీలింగ్స్ వారి యొక్క హృదయ భావాలను వారి యొక్క మనోభావాలను వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటారు వాళ్ళు అలా ఎక్స్ప్రెస్ చేయడానికి ఎంత కష్టపడతారు తెలుసా చేతులు ఊపుతుంటారు కాళ్ళు ఊపుతుంటారు ఇవేవో చెప్తుంటారు ఇలా ఇలా అంటారు అలా అంటారు ఇలా అంటారు నాకు చాలా రోజులు ఆ భాష అర్థం అవ్వలేదు ఇప్పటికి కూడా నాకు ఒక ట్వంటీ పర్సెంట్ తెలుస్తుంది అంతే హండ్రెడ్ పర్సెంట్ తెలీదు కానీ మా అమ్మ మా నాన్న వాళ్ళతో ఇలా మాట్లాడేసుకుంటారు వీళ్ళు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారబ్బా ఈ భాష అలా పట్టాలని చాలా సంవత్సరాలు ట్రై చేశాను కానీ అంటే అంత ఎఫర్ట్ పెట్టలేదు పెడితే ట్రై చేస్తే వచ్చేసేదే నాకు ఓ ట్వంటీ పర్సెంట్ మాత్రం నాకు అర్థం అవుతుంది మా వాళ్ళు ఎవరైనా మా అక్కలు కానీ మా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడితే ఓ ట్వంటీ పర్సెంట్ అర్థం చేసుకోగలను కానీ వీళ్ళకిలాగా మా అమ్మా నాన్నలకులాగా హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకోలేను మా అన్నయ్య అయితే సెవెంటీ పర్సెంట్ అర్థం చేసేసుకుంటాడు ఎందుకంటే వాడు కూడా వాళ్ళతో ఎక్కువ అంటే నాకు వాళ్ళకి వయస్సు బాగా గ్యాప్ ఎక్కువ వయసు బాగా గ్యాప్ ఎక్కువ దాదాపు నేను ఎప్పుడూ లేటుగా పుట్టాను కాబట్టి మా అన్నయ్యకే నాకు తొమ్మిది సంవత్సరాలు వాళ్ళకే నాకు దాదాపు పదిహేను సంవత్సరాలు ఉంటుంది పదిహేను సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ వాళ్ళ పిల్లలే నా మీద పెద్దోళ్ళు ఇంకా అంతకంటే ఏం చెప్పను వాళ్ళ పుట్టిన పిల్లలే నా మీద వయసులో పెద్దోళ్ళు ఎందుకంటే పదిహేను ఇరవై సంవత్సరాలు గ్యాప్ వాళ్ళకే నాకు సో అందుకని నాకు వాళ్ళతో అంత అండర్స్టాండింగ్స్ లేకపోవడం ఆడుకోవడం ఇలాంటివి వాళ్ళతో ఆడుకోవటం అవి లేకపోవడం వల్లేమో నాకు ఆ భాష రాలేదు దాదాపు మా అన్నయ్య సెవెంటీ పర్సెంట్ నేర్చేసుకున్నాడు ఆ భాష మా అమ్మ అయితే వంద శాతం నేర్చు చేసుకున్నట్టే సో మా అమ్మని ఎప్పుడైనా మీరు నేషనల్ ఛానల్లో ఈ మోగవాళ్ళకి సైకిల్ చేసి చెప్పే వార్తలు చదవడానికి తీసుకెళ్తే తీసుకెళ్ళొచ్చు చక్కగా చెప్పగలదు ఎందుకంటే వాళ్ళతో అంత కమ్యూనికేషన్ ఉంది వీళ్ళకి అంత కమ్యూనికేషన్ ఉన్నా కూడా పాపం వాళ్ళు ఎప్పటికీ బాధలోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ని ఏం చేయలేరు ఎక్స్ప్రెస్ చేయలేరు కానీ మీరందరూ మీ ఫీలింగ్స్ని ఏం చేయగలరు ఎక్స్ప్రెస్ చేయగలరు మీరందరూ మీ మీకు అందరికీ ఆ ఎబిలిటీ దేవుడు మీకు అందరికీ ఆ శక్తి దేవుడిచ్చేసాడు మీకు అందరికీ ఆ బలం ఉంది మీలో ప్రతి ఒక్కరికి ఆ వరం ఉందని చెప్తాను నేనైతే వరం అని అంటాను నేను ఎందుకు వరం అంటున్నానంటే ఇలా మాట్లాడడం వరం కాకపోతే ఏంటి చెప్పండి నా భాష నా భావాలు నా బాధలు నా సంతోషాలు నా ఆనందాలు నేను అన్నిటినీ వ్యక్తపరచగలుగుతున్నాను వ్యక్తపరచగలుగుతున్నాను రెండు ఉదాహరణలు మీకు చెప్తాను ఒక పావురం ఎగురుతూ ఎగురుతూ కిటికీ తలుపు సందులో పడిపోయింది దాని రెక్క కిటికీ తలుపు సందులో ఉండిపోయింది అది అరుస్తుంది దానికొచ్చిన ఒకే ఒక అరుపు అదే అరుస్తుంది ఒక పిల్లాడు తన చెయ్యి కిటికీ తలుపు సందులు పెట్టేశాడు వస్తుంది వాడరుస్తున్నాడు నానోయ్ నానోయంటున్నాడు నొప్పి వస్తుంది అంటున్నాడు తీయండి అంటున్నాడు కాపాడండి అంటున్నాడు ఇవన్నీ చదువుతున్నాడు కానీ ఆ పావురం ఏం చేస్తుంది ఏం చేస్తుంది దాని రెగ్యులర్గా ఉండే కోత కోస్తుంది అంతే ఆ కోత విని దీనికి నొప్పి కలిగరుస్తుందని అర్థం చేసుకోవాలంటే ఆ టాలెంట్ ఉన్నవాడు దాంతో ఎక్కువ సమయం గడిపేవాడే ఉండాలి కానీ మనలాంటి నార్మల్ పర్సన్స్ కదా అర్థం కాదు పావురం కోస్తుంది అనుకుంటాం అంతే దెబ్బ తగిలి తగిలినప్పుడు గేదెలు ఎలా అరుస్తాయి దెబ్బ తగిలినప్పుడు ఆవులు ఎలా అరుస్తాయి గొర్రెలు ఎలా అరుస్తాయి వాటిని మేపే వాళ్ళకి అర్థం అవుతుంది మనకో గేదె అరుస్తుంది ఆవు అరుస్తుంది అరుస్తుంది ఎందుకు అరుస్తుంది ఏ రేజంతో అరుస్తుంది మనం చెప్పలేము కానీ వాటిని మేపేవాళ్ళు వాటితో సత్సంబంధాలు కలిగిన వాళ్ళు వాటితో అనునిత్యం మమేకమై ఉన్నవాళ్ళు మాత్రం గేదె ఎందుకు అరుస్తుందో చెప్పేస్తారు గొర్రె ఎందుకు అరుస్తుందో చెప్పేస్తారు ఆవు ఎందుకు అరుస్తుందో చెప్పేస్తారు దూడలు ఎందుకు అరుస్తున్నాయో చెప్పేస్తారు సో ఇప్పటికైనా మీరు ఒక్కసారి అలా స్టాండ్ బై పొజిషన్లో ఉండిపోయి ప్రశాంతంగా అలా కళ్ళు మూసుకొని ఒక్కసారి మీ ఎబిలిటీని తలుచుకోండి నేను మాట్లాడగలను నేను మాట్లాడగలను ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ నేను మాట్లాడగలను నా భావాలు వ్యక్తపరచగలను నా భావాలని ఇతరులకు తెలియజెప్పగలను వాట్ ఎ వండర్ఫుల్ ఎబిలిటీ గివెన్ బై గాడ్ టు అజ్ ఆ విషయంలో మనం చాలా గొప్ప స్థితిలో ఉన్నాం దాదాపు మూడు నాలుగేళ్ల వయస్సు తర్వాత మనం ఫ్లూయెంట్గా మాట్లాడడం మొదలు పెడతాం ఫ్లూయెంట్గా మనకు ఆ ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది విని 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 ఆ భాష మనం నేర్చేసుకుంటాం దానినే మనం మాతృభాష అంటాం దానికి మనకి నో గ్రామర్ మన గ్రామర్ అవసరం లేదు నో క్లాసెస్ మనకి క్లాసెస్ అవసరం లేదు నో ప్రాక్టీస్ అంటే హచ్చులిన్ని హల్లులిన్ని ఈ అచ్చులు హల్లులు అన్నీ పెట్టుకొని తెలుగు భాషలో అక్షరాలన్నీ ఏ అచ్చు ఎప్పుడు వాడాలి ఏ హల్లు ఎప్పుడు వాడాలి దేనిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ తెలుగు గ్రామర్ మన ఎవ్వరికీ రాదు వచ్చా ఎప్పుడో చిన్నప్పుడు తెలుగు గ్రామర్ చదువుకున్నాం కానీ మనకు ఎవరికైనా గుర్తుందా గుర్తుందా ఎవరికి గుర్తులేదు తెలుగు గ్రామర్ కదా ఎవరికి గుర్తులేదు అయితే మనం ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతున్నాం కారణం అది మన మాతృభాష మన వాడుక భాష మన సమాజపు భాష మన కుటుంబ భాష మన చుట్టూ ఉన్నటువంటి భాష అయితే ప్రియులరా ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనిస్తే కీర్తనల గ్రంథంలో దేవుడు ఒక మంచి మాట వ్రాయించి రెండు ఒకసారి మాట చూద్దామంటే కీర్తనల గ్రంథం పంతొమ్మిదో కీర్తన కీర్తనల గ్రంథం పంతొమ్మిదో కీర్తన మొదటి వచ్చిన చదవండి అందరూ కూడా ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు వా మాటలు లేవు వాటి స్వరము వినబడదు ఎందుకన్నాడండి ఈయన ఎందుకు చెప్పాలి ఈ మాట దావీదు గారి కీర్తన రాస్తూ రాస్తూ ఈ విషయాన్ని ఎందుకు చెప్పాలి దెర్ ఈజ్ నో స్పీచ్ నార్ ఆర్ దేర్ వర్డ్స్ ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు కానీ అవి ఏం చేస్తున్నాయి ఏం చేస్తున్నాయి దేవుని మహిమను వివరిస్తున్నాయి అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరుస్తోంది అవి మాట్లాడుతున్నాయట మనలాంటి భాష లేదని అర్థం తప్ప వాటికి భాష లేదు అంటే ఏ భాష లేదు మనలాంటి భాష లేదని అర్థం చేసుకోవాలి వాటికి కూడా ఒక రకమైన కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది చీమలు ఉన్నాయి గోడ మీద చూడండి ఒకటి అలా వెళ్ళిపోతుంటుంది ఇంకొకటి దానికి ఎదురుగా వస్తూ ఉంటుంది రెండు ఒకసారి ఏమవుతాయి కనెక్ట్ అవుతాయి వీళ్ళ ఇలా అనుకుంటాయి వెళ్తాయి అలా అలా అనుకున్నప్పుడు ఏమైంది అలా అలా అనుకున్నప్పుడు ఏమైంది చెప్పండి ఏదో చెప్పుకున్నాయి ఏం చెప్పుకున్నాయి మనకు తెలీదు కానీ ఉన్నాయి భాష ఉంది వాటికంటూ ఒక భాష ఉంది చీమలకు ఒక భాష ఉంది ఆవు దూడ అరుస్తుందండి దానికి పాలు కావాలని తల్లికి అర్థమైపోద్ది వచ్చి పాలు ఇచ్చేస్తుంది గేద్ దూడ అరుస్తుందండి దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారని అర్థమైపోద్ది తల్లికి దాని వెనకే పరిగెడుతుంది అప్పుడప్పుడు చూడండి గేదెని దోడిని వేరు చేసేసి అమ్మేస్తుంటారు అమ్మేసి లేదా గేదెని అమ్మేస్తుంటారు అప్పుడు చూడండి అదో ఇదో రాత్రి వరకు రెండు మూడు రోజుల వరకు గడ్డి ముట్టుకోదు ఏం ముట్టుకోదు అరుస్తూనే ఉంటుంది ఆ భాష మనకి చికాగ్గా ఉంటుంది కానీ తల్లికి అర్థం అవుతుంది వాటికి కూడా కన్నీళ్ళు వస్తుంటాయి విచిత్రం అరే గేదె ఏడుస్తుంది ఏంటి అనిపిస్తుంది ఆవు నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి ఒక్కోసారి మామూలుగా ఏదైనా గుచ్చుకుని వస్తుంది లేదంటే పడొస్తుంది కానీ ఒకసారి నిజంగానే నొప్పి తట్టుకోలేక కూడా కన్నీరు గారుస్తుంటాయి బాత్ తట్టుకోలేక కన్నీరు గారుస్తుంటాయి సో ఎమోషన్స్ అనేవి ఉన్నాయి కొన్ని కొన్ని ఈ ప్రకృతిలో కూడా రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అంటాడు పగటికి పగలు బోధ చేయుచున్నది అంటాడు ఆయన ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి అంటాడు అంతరిక్షమైన చేతి పనిని ఏం చేస్తుందట ప్రచురపరుస్తోంది అంటున్నాడు వాటికి మీలాంటి భాష లేదు భాష లేదంటే మీలాంటి భాష లేదు ఒక సౌండింగ్ ఒకదానికొకటి ఒక సౌండింగ్ ఇచ్చుకునేంతటి లేదా మీలాగా గ్రామర్తో కూడినటువంటి మీలాగా అచ్చులతో హల్లులతో కూడినటువంటి మీలాగా ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అనుకుంటూ టెన్స్లు కూడా తెలుసుకునేటటువంటి బాహ్యమైన భౌతికమైన భాష వాటికి లేదు వాటి మా వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళు వండర్ఫుల్ వర్డ్ అండి ఇది మన ప్రసంగం పూర్తయిపోయిన తర్వాత మన వాళ్ళు ఏమంటారంటే ఈసారి మేము ఏం చేస్తాం ప్రకటనలు చేస్తాం ఏం ప్రకటనలు ఏం ప్రకటనలు ఏముంటాయి పలానా చోట సభలు ఉన్నాయి పలానా చోట ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి ఆ కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చేసుకునేటువంటి ప్రకటనలు అంటే మన మాట ద్వారా చేసేటువంటి ప్రకటన అవి కూడా ప్రకటనలు చేసుకుంటున్నాయట ఆకాశం కురుస్తున్నప్పుడు ఆకాశం నుండి వర్షం కురుస్తున్నప్పుడు భూమి తడుస్తున్నప్పుడు సముద్రాలు ఘోషిస్తున్నప్పుడు సెల ఏర్లు పొంగి ప్రవహిస్తున్నప్పుడు కొండలలో నుండి అగ్నిపర్వతాలు బద్దలై లావా పొర్లుకుంటూ వస్తున్నప్పుడు ప్రకృతిలో ప్రతిదానికి ఒక సింపుల్ కనెక్షన్ అనేది ఉంది ఆ కనెక్షన్ ఒకదాని నుంచి మరొక దానికి ప్రకటనలు బయలు వెళుతూ ఉన్నాయి శాస్త్రవేత్తలు ఇప్పుడు కనిపెట్టి తెలుసుకున్నారు ఎస్ దెర్ ఈజ్ ఎ వండర్ఫుల్ కనెక్షన్ కానీ బైబిల్ ఎప్పుడో చెప్పింది సృష్టికర్త వ్రాయించాడు ఈ ప్రకృతిలో ఒక కనెక్షన్ ఉంది వాటి మధ్య ఒక కనెక్షన్ ఉంది వాటికి తెలిసిపోద్ది అంత ఎందుకండి సునామీ వచ్చినప్పుడు ఏనుగులు ఎందుకు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయాయి సునామీ వచ్చినప్పుడు జంతువులు ఎందుకు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయాయి అవి ఎలా సునామీ నుండి తప్పించుకోగలిగాయి ఎస్ వాటికి ముందుగానే ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి ఈ ప్రకృతి ఒక అద్భుతమైన ప్రయోగశాల ఈ అద్భుతమైన ప్రయోగశాలలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి అంటే మన జీవితం అరవై కాదు డెబ్బై కాదు ఆదాముకి ఇచ్చినట్టు దాదాపు వెయ్యేళ్ల జీవితం మనకిచ్చిన ఆ వెయ్యేళ్లలో కూడా మనం తెలుసుకోలేనంత అద్భుతమైన ప్రయోగశాల ఈ ప్రకృతి ఈ ప్రకృతిలో ఒకదాని నుంచి ఒకదానికి కనెక్షన్ ఉంది జగదీష్ చంద్రబోస్ అని ఆయన పరిశోధనలు చేసినప్పుడు ఒక శాస్త్రవేత్త నోబెల్ అవార్డు వచ్చింది ఆయనకి మొక్కల మీద పరిశోధన చేశాడు ఏం పరిశోధన చేశాడు మొక్కలకు కూడా భాష ఉందని చెప్పాడు మతిపోయింది ప్రపంచానికి ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు మొక్కలకు కూడా భాష ఉంది అవి మీరు నరుకుతున్నప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటాయి అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి అది దేవుడు ఎప్పుడో చెప్పాడు కదా చెట్లకు మనసు ఉంది చెట్లన్నీ వచ్చాయి ఒకదాని మీద ఒకటి రాజుగా నియమించుకోవటానికి మాట్లాడుకుంటున్నాయి ఎక్కడ మనం చదువుతాం న్యాయాధిపతుల గ్రంథంలో చదువుతాం వాట్ ఎ వండర్ఫుల్ బైబిల్ దేవుడు సృష్టికర్త కనుక ఇలాంటి విషయాలు మనకి కోకొల్లలుగా వ్రాయించాడు మతగ్రంథం అని పక్కన పెట్టాం కనుక వాటిలో ఉన్న భావజాలం అందులో ఉన్న అంతర్ అర్థాలు మనకు తెలియకుండా ఆగిపోయాయి గమనించండి ప్రియులారా వాటికంటూ ఒక లాంగ్వేజ్ ఉంది మనం కూడా ఇప్పుడు కంప్యూటర్ల గురించి నేర్చుకునేటప్పుడు కోడ్ లాంగ్వేజ్ అంటాం ఇంకా కంప్యూటర్ భాషలు చాలా ఉంటాయి మనం వాసన అడిగితే చెప్తాడు ఏదో సి లాంగ్వేజ్ అంటారు కోడ్స్ అంటారు అవి అంటారు అంటారు ఈ లాంగ్వేజెస్ ఏవి మనకు తెలియదు ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నోడే చెప్పాలి అంతే కదా చాలా ఉంటాయి కదా లాంగ్వేజెస్ కంప్యూటర్ భాష డిఎన్ఏలో కూడా కోడింగ్ ఉంది మనకి ఈవెన్ మన డిఎన్ఏలో ఒక కోడింగ్ ఉంది నిన్న వదిన్ని బీఆర్సీఏ జీన్ టెస్ట్ చేయించడానికి నిన్న కాక మొన్న రాజమండ్రి వెళ్ళాము మేము జీన్ టెస్ట్ అనేది అంటే మీ పూర్వీకుల్లో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే అది భవిష్యత్తులో మీకు వస్తుందా రాదా అనేది తెలుసుకోవడానికి బీఆర్సీఏ జీన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అది డిఎన్ఏ మీద చేస్తారు బ్లడ్ తీసుకుంటారు బ్లడ్ తీసుకుని డిఎన్ఏ మీద టెస్ట్ చేస్తారనమాట అంటే ఫ్యూచర్లో ఏదైనా మీకు బీఆర్సీఏ వన్ కానీ బీఆర్సీఏ టూ కానీ ఏమైనా కణాలు మీలో డిఎన్ఏలో అనుకోండి ఓ ఫ్యూచర్లో మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మీ అమ్మమ్మకు ఉంది వాళ్ళ అమ్మకుంది మీ ఇంట్లో వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది క్యాన్సర్ హిస్టరీ ఉంది కాబట్టి మీరు చేయించుకోవాలని వైద్యులు చెప్తారు నేను అడిగాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎక్విప్మెంట్ లోపలికి డాక్టర్ గారు తీసుకెళ్ళిన తర్వాత లోపల కూర్చోబెట్టేవన్నీ ఆ ల్యాబ్లో మొత్తం కనబడుతుంటే మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు సో అక్కడ నేను వినూని అడిగాను ఎందుకంటే తన సబ్జెక్ట్ అదే మనదేమో హిస్టరీ అది మనకి ఆ సబ్జెక్ట్ అంతా మనకి మిస్టరీ సో నాకు అది తెలీదు తను వాటి మీద పరిశోధనలు చేసింది హైదరాబాద్లో ల్యాబ్లో ఇంచుమించు రెండు సంవత్సరాలు వర్క్ చేసింది తను తను పీజీ చేసినప్పుడు అక్కడ ఏదో చేసింది మొత్తం మీద ప్రయోగాలు చేసింది మనకు అవన్నీ తెలియవు వాటి గురించి నేను ఎక్స్ప్రెస్ చేయలేని అడిగాను అనమాట అసలు ఏంటి దీన్ని ఎలా తెలుసుకుంటారు అంటే ఆ మైక్రోస్కోప్ కింద పెడతారు దీన్ని ఇలా డీ దీనికంటూ కోడ్ ఉంటుంది దీంట్లో బీఆర్సీఏ వన్ ఉంటుంది బీఆర్సీఏ టూ ఉంటుంది ఇందులో ఏదైనా ఒకవేళ మన బ్లడ్లో కనబడితే కనుక అప్పుడు మనకి ప్రికాషన్స్ చెప్తారు ఫ్యూచర్లో మనం క్యాన్సర్ బారిన పడకుండా ఎలా ఉండాలనే ప్రికాషన్స్ వాళ్ళు ఇస్తారు అని ఏవో చెప్పుకుంటూ వచ్చింది కానీ కొంత అర్థమైంది కొంత అర్థం అవ్వలేదు సో వాటికి కూడా ఒక భాష ఉంది అవి కూడా కనిపెడుతున్నారు మన వాళ్ళు వాటికే ఒక కోడ్ లాంగ్వేజ్ ఉన్నప్పుడు వాటికే ఒక భాష ఉన్నప్పుడు ఈ ప్రకృతిలో భాష లేదంటే మనం నమ్ముతావా నమ్మగలమా దేవుడే చెప్తున్నాడు ప్రకృతిలో ప్రతిదానికి ఒక భాష ఉంది పాయింట్కి వచ్చేస్తున్నాను ఆ భాషను అవి దుర్వినియోగం చేస్తున్నాయా సక్రమంగా సద్వినియోగం చేసుకుంటున్నాయి కదా పాయింట్కి వచ్చామా అందరూ అందరూ వచ్చామా బీ అలర్ట్ అందరూ అలర్ట్గా ఉన్నారా ఎంతమంది అలర్ట్గా ఉన్నారు ఎంతమంది అలర్ట్గా ఉన్నారు రైట్ అందరు అలర్ట్గా ఉన్నారు చాలా సంతోషం ఏంటి అలర్ట్గా ఉన్నారంటే ప్రకృతిలో ప్రతిదానికి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉందని మనం తెలిసేసుకున్నాం సీక్రెట్ రివీల్ అయిపోయింది రాత్రికి రాత్రి పగటికి పగలు ఆకాశ మహాకాశములు అవి దేవుని మహిమను వివరిస్తున్నాయి అంటే అవన్నీ ఏం చేసుకుంటున్నాయి వాటి భాషని సద్వినియోగం చేసుకుంటున్నాయి దుర్వినియోగం చేసుకోవట్లా ఉంది కదా అని దుర్వినియోగం చేసుకోవట్లా ఫస్ట్ ఏ మిమ్మల్ని అడిగాను మోగవాళ్ళతో మీకు సంబంధాలు ఉన్నాయని ఎందుకు అడిగాను అంటే మీరు ధనవంతులైతే ఒక భేదవాడిని చూసినప్పుడు ఆ భేదవాడిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది నాకు ధనముంది వాడికి ధనము లేదు అడుక్కునే వాళ్ళని చూస్తాం రోడ్డు మీద అడుక్కునే వాళ్ళని చూసినప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి వాడి దగ్గర ఏం లేవు డబ్బులు లేవు పాపం డబ్బులు ఉన్నవాడు డబ్బులు లేనివాడిని చూసి జాలిపడాలి అది ఫస్ట్ థింగ్ అది సెకండ్ థింగ్ ఏంటంటే ఆ స్థితికి నేను వెళ్ళకుండా ఏమవ్వాలి ఏమవ్వాలి జాగ్రత్త పడాలి అర్థమైందా ఆ డబ్బులున్నవాడు డబ్బులు లేని వాడిని చూసినప్పుడు రోడ్డు మీద అడుక్కు తింటూ భోజనం లేక అల్లాడిపోతున్న వాడిని చూసినప్పుడు అమ్మో ఆ స్థితికి నేను వెళ్ళకూడదు అని జాగ్రత్త పడాలి అది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం వంద రూపాయలు ఉన్నాయి కదా పదివేలు ఉన్నాయి కదా లక్ష రూపాయలు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసి ఇష్టం వచ్చిన వ్యవహారాలన్నీ చేసేవనుకో రేపొద్దున నువ్వు కూడా ఏ స్థితికి వెళ్తావు అలా అడుక్కు తినే పరిస్థితే నీకు వస్తుంది అందుకే ఉన్నదాన్ని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయకూడదు దాన్ని ఏం చేయాలి సద్వినియోగం చేయాలి ఒక భేదవాణి చూసి ఒక ధనవంతుడు నేర్చుకోవాల్సినటువంటి పాఠం అదే వాడికి లేనిది నాకుంది నేను దీన్ని ఏం చేసుకోవాలి ఇంకా డెవలప్ చేస్తే చేయాలి కానీ పాడు మాత్రం చేయకూడదు దుర్వినియోగం మాత్రం చేయకూడదు అని తెలుసుకోవాలి అలాగే మాట ఉన్న మనం భాష ఉన్న మనం ఈ భాషని సద్వినియోగం చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయకూడదు మరి ఎలా సద్వినియోగం ఎలా చేయాలి మాట అంటే సరిపోద్దా సద్వినియోగం చేయాలి అని నేను అన్నాను మీరు అందరూ గొర్రెల్లాగా ఆ సద్వినియోగం చేస్తాము అన్నారు అయిపోయిందా మన జీవితంలో ప్రసంగాలు ఎక్కడికి వచ్చి ఆగిపోతుంది నిన్న కూడా అదే చెప్పాను నిన్న కూడా అదే చెప్పాను కదా వివేకము కలిగి ఉండండి అంటే వివేకము కలిగి ఉంటాము ఎలా ఉండాలి ఎక్సర్సైజ్ చేయండి ఎక్సర్సైజ్ చేస్తాము ఎలా చేస్తారు ఎలా చేస్తారు ఎక్సర్సైజ్ అంటే ఏంటి ఎలా చేయాలి అది దానికి ఒక ప్రాసెస్ ఉందా దానికి ఒక పద్ధతుందా చేతులు ఎలా ఓపాలి కాళ్ళు ఎలా ఒప్పాలి నడుము ఎలా ఉంచాలి చేతులు ఏ చేతులు ఎక్కడ పెట్టాలి అని తెలియకపోతే రెండు రోజులు కట్టలు వేసుకుని మంచమే పడుకోవాలి అప్పుడప్పుడు చూడండి కొంతమంది యూట్యూబ్లో యోగాసనాలు పూజలు చూసి ఏ ఇలా మనం ఎందుకు చేయలేమని చెప్పి చేసేస్తుంటారు తలనక కాలు పెట్టేసి అప్పుడు ఏమవుతుంది ఎలా కారం వచ్చేస్తుంది యువాకారం ఎల్లాకారం ఎమ్మాకారం వచ్చేసి రెండు రోజులు ఎక్కడ ఉంటారు హాస్పిటల్ బెడ్ మీదో సిమెంట్ కట్లో లేకపోతే పట్టీగొడ్లో వేసుకొని ప్రశాంతంగా పడుకుంటారు నేను అదే చెప్పాను ప్రాక్టీస్ కావాలి ఇప్పుడు భాషను సద్వినియోగం చేసుకోవాలి అంటే మనందరికీ ఏం కావాలి ప్రాక్టీస్ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ అడుగుతాను మీకు దేవుడు మాట్లాడే వరం ఇచ్చాడు ఈ వరాన్ని మీరు ఎలా వాడుతున్నారు దుర్వినియోగం చేస్తున్నారా సద్వినియోగం చేస్తున్నారా సూటిగా అందరికి గుండెలు గుండెలు ఉన్నాయి కదా అందరికీ గుండెలు ఉన్నాయి కొట్టుకుంటున్న గుండెలు ఆ కొట్టుకుంటున్న గుండెల మీద ఒక్కసారి మీ చెయ్యి అలా పడేసి ఇక్కడే ఇక్కడ ఇక్కడే కదా ఇక్కడ కాదు కదా ఇక్కడ కూడా ఉంటుందండి కొంతమందికి రేరు రేరుగా సో ఇక్కడ సరే చెయ్యేసి నా మాటల్ని నేనే ఇప్పుడు సద్వినియోగమే వాళ్ళు చేయత్తాలి పెద్దల నుంచి పిన్నల వరకు అందరూ రాళ్ళు విడిచి వెళ్ళిపోయిరి అన్నట్టుంది పెద్దల నుండి పిన్నల వరకు అందరూ వెళ్ళిపోయిరి అన్నట్టుంది సద్వినియోగం అంటే వేస్ట్గా వదిలేయట్లేదు అని అవసరమైనవి మాట్లాడాలి తప్పదు నేను వేస్ట్గా వదిలేయట్లేదు వేస్ట్గా పైపు ఇప్పేలేదు అప్పుడప్పుడు చూడండి వీధుల్లో నీళ్లు పట్టుకుంటుంటారు ముఖ్యంగా మన పల్లె ప్రాంతాల్లో ఆడవాళ్ళు మీ బాగా తెలిసిన కథ ఇది ట్యాప్ పైన తిప్పి కట్టడానికి ఒకటి ఉంటుంది కదా దాన్ని ఇరగదీసేస్తారు వెళ్ళి ఎప్పుడు ఇరగదీసేస్తారు మా అనుభావులు నీళ్ళు వచ్చినప్పుడు అల్లా ట్యాప్లో నుంచి నీళ్ళు ఏమవుతుంటాయి వేస్ట్గా కారిపోతూ ఉంటే అక్కడ మురిగ్గుంట కూడా ఏర్పడిపోద్ది ఆ బురద గుంటలో పెట్టుకొని బిందెపెట్టుకుని నడిచికి వెళ్ళిపోతారు కొంచెం పైకి లాక్కుని వెళ్ళిపోతారు అంతే ఆ బురదగుంటలోకి వచ్చి వెళ్ళిపోయి అక్కడే బింద పెట్టేసుకుంటారు చక్కగా నీళ్ళు తెచ్చేసుకుంటారు తర్వాత ఇంచుమించు ఒక యాభై బిందలు నీళ్ళలా కారిపోతూ ఉంటే మళ్ళీ అక్కడ ఆ గుంట ఏర్పడిపోద్ది ఆ బురదగుంటతో పని లేదు ఆ పోతున్న నీళ్ళతో పని లేదు కానీ వాళ్ళ బిందె వాళ్ళకి దొరికిందా లేదా ఎవడు కూడా కనీసం ఆ ట్యాప్ బాగు చేయిద్దాం అది ఒక్కదానికి చేయిద్దాం చిన్నదే కదా మహా అయితే వంద అవుతుంది లేదా యాభై అవుతుంది అది చేయిస్తే అందరికి ఉపయోగం కదా నీళ్లు వృధా అవ్వకుండా ఉంటాయి కదా రేపు పొద్దున్న భావితరాలకు అవసరం కదా ఈ మంచి నీరుని వృధాగా బురద నీరుగా మార్చడం ఎందుకు అని వారికి తలంపు కూడా పుట్టదు అలా మన భారతదేశంలో ఎన్నో పల్లె ప్రాంతాల్లో ముఖ్యంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ రాజు ఏమి ఈ వ్యవస్థ ఉన్నా కూడా కనీసం కంప్లైంట్ చేయరు కనీసం పట్టించుకోరు ఎవ్వరు చూడరు అవలా పోతూ ఉంటాయి వేస్ట్గా పోయే వాటరు మన ముఖ్యంగా మన స్టేట్స్లో పల్లె ప్రాంతాల్లో గేల కొద్దీ ఉంటుందేమో అనిపిస్తుంది చాలా వాటర్ వేస్ట్గా పోద్ది కాలువలోకి పోతాయి కొన్ని కొన్ని చోట్ల పైపులు కట్టయిపోయి మురు కాళ్ళలోకి నీళ్ళు వెళ్ళిపోతుంటాయి ఎవడు పట్టించుకోడు దాని మీద మళ్ళీ సైకిల్ టేపులు ఉంటాయి కదా రబ్బర్లో ఏది సైకిల్ ట్యూబు అది చుడతాడు మహానుభావుడు వచ్చి అది చుడితే ఆగుతుందా కొత్త పైపు తెచ్చి కట్ చేసి కొత్త పైప్ వేసి వాటర్ ఫ్లోని అడ్డుకుందామన్న భావజాలం లేదు వదిలేస్తుంటారు అంతే కానీ ఏదో ఒక రోజు వస్తుంది ఆ రోజు మనకు వాటర్ ఉండదు తాగటానికి నీళ్లు ఉండవు అప్పుడు మనం బిందెలు 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 నేలకొదిలేసా చూశారు అవి గుర్తొస్తాయి అప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఉందా లేదండి పోయినప్పుడే విలువ అర్థం ఉంది ఉన్నప్పుడు విలువ అర్థం కాదు ఈరోజు కూడా మనలో చాలామందికి నాలుగుంది కదా నోరు ఉంది కదా మాట్లాడేస్తే పోలా మాట్లాడేస్తే పోలా అని మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఈ సైడ్ ఉన్న వాళ్ళ గురించి బైబిల్ ఒక మాట చెబుతుంది ఏమంటుంది కొండెములు చెప్పుచు ఆడరాని మాట్లాడుచు ఇంకే ఉన్నాయి వ్యర్థమైన మాటలు మాట్లాడుకొనచ్చు పనికిరాని మాటలు మాట్లాడుకునొచ్చు ఇంకా ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొనుచు అంటాడు ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓ అయితే ఎక్కువ ట్యాప్లో నుంచి ఎక్కువ వాటర్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఎక్కువ ట్యాప్లో నుంచి ఎక్కువ వాటర్ ఏం చేస్తున్నావు వదిలేస్తున్నాం వేస్ట్గా అప్పుడు నిన్ను చూసి ఆకాశం అనుకుంటుంది నేను ఎప్పుడు పడితే అప్పుడు నీలా గర్జిస్తే ఊరుకుంటావు ఎప్పుడు పడితే అప్పుడు నేను పిడుగు శబ్దాన్ని ఇవ్వను ఎప్పుడు పడితే అప్పుడు మెరుపు శబ్దాన్ని ఇవ్వను ఎప్పుడు పడితే అప్పుడు నాలుగు నుంచి ప్రకంపనలు రావు ప్రశాంతంగా ఉంటుందండి చూడండి ప్రకృతిలో ఏమైనా శబ్దం ఉందా శబ్దం ఉందా ఆరు అడుగులు ఉంటాం మనం గడగడ గడగడ గనగన గనగన అంటుంటాం అది ఎన్ని అడుగులు ఉంటుందో ఆ చెట్టు అలా నిమ్మలంగా ఉంటుంది దాని పేరే నిద్రగా నేరు నిద్రపోతూ ఉంటుంది పాపం సాయంత్రం అయితే పడుకుంటు పోతుంది అసలు విచిత్రం అంటే ఆ చెట్టు చూస్తే ఆర ఎకరా అండి ఇక్కడికి పడుకుంటు పోద్ది ఆకులన్నీ అలా వాల్చేసి హాయిగా రెస్ట్లోకి వెళ్ళిపోయింది బాబు అంట పోనీ పగలేమైనా అనుకున్న ధనులు చేస్తుందంటే చూడండి పగలు కూడా ఎంత ప్రశాంతంగా ఉందో అవసరమైనప్పుడే వాటిలో నుంచి ప్రకటం ప్రకంపనలు వస్తాయి అవసరం లేనప్పుడు వాటిలోంచి ఏమి రావు మనము ఇప్పుడు ఎంత నిమ్మలంగా ఉందో ఆమెని అన్నాక చూడండి ఆమెన్ అన్నాక ఇలా ఉంటాయి నిమ్మలంగా ఉంటారా మీరు ఎంత నిమ్మలంగా ఉంటారా నాకు అనిపిస్తుంది మీకు తెలియకుండా ఏ మారు వేషలోనో ఒకసారి మీ ఇంటికి రావాలనిపిస్తారు నిజమండి చాలా రోజులుగా అనుకుంటున్నాను ప్లాన్ కానీ అనవసరంగా చెప్పేశాను మన సంఘస్తులు ఇళ్ళకి నన్ను గృహ దర్శనాలకు రమ్మంటున్నారు మన రాయవరం వెళితే మొత్తం అన్నిళ్ళకి తిప్పేశారు పని మీద ఈ సంజయ్ ఇల్లు మీ ఇల్లుకు పునాది వేసుకుంటున్నాను అన్నయ్య ప్రార్థనకు రమ్మని వెళ్తే ఇక మొత్తం ఆ రోజు మధ్యాహ్నం వరకు రాయవరంలో మన చెల్లెమ్మలు అక్కడ అందరింటికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తీసుకెళ్తే మొత్తం అందరి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి మాట్లాడి కాసేపు అలా మాట్లాడి వచ్చాను అప్పుడు వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది అన్న ఎలా కాదు నెలకు ఒక రోజు ఇచ్చేయండి ఒక ఊరు తీసుకెళ్ళిపోతాం తిప్పేస్తాం అన్నారు కానీ నేనేమనుకున్నానంటే అలా కాదు కానీ సరదాగా మనకి బాగుంటుంది వీళ్ళకి అర్థం వీళ్ళ గురించి అర్థం అవుద్ది ఒక మేకప్ మ్యాన్ పెట్టుకొని చక్కగా మారు వేసం వేసుకొని సౌలుగారిలాగా ఒక ముసలాడి వేసం వేసుకొని చక్కగా ఇంటికి వచ్చి కాసేపు కూర్చొని అసలు మీ భాష ఏంటి మీ జీవితం ఏంటి మీరు వింటున్న బోధ ఏంటి ఆ బోధ ప్రకారంగా మీరు ఉంటున్నారా లేదా అనేది ఒకసారి ఒక ఒక ఆత్మీయ తండ్రిగా ఒక గురువుగా ఒక నాయకుడిగా చూస్తే బాగుంటుందేమో అని చాలాసార్లు అనిపించింది ఈసారి ఎవడైనా మొసలిడు చెక్ చేసుకోండి బాగా చూసుకోండి ఆ మేసాలు అవి ఎవడైనా ఎక్కడైనా చూసినట్టుందా అన్నట్టు చూసుకోండి మరి ఇంకా నాకు సంబంధం లేదు కాబట్టి మనం ఇంటి దగ్గర ఎలా ఉంటాం మన భాష ఏంటి మనం ఎలా మాట్లాడతాం ఎవరితో భర్తతో ఎలా మాట్లాడతారు భార్యతో ఎలా మాట్లాడతారు పిల్లలతో ఎలా మాట్లాడతారు సహోదరులతో ఎలా మాట్లాడతారు చుట్టుపక్కల వాళ్ళతో ఎలా మాట్లాడతారు మీరు మాట్లాడే మాట ఖచ్చితత్వంగా ఉందా లేదా అనేది ఒకసారి మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఈరోజు నుంచి మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాను వరుసగా అందరూ కూడా రాసుకోండి రాసుకోండి సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయము ఐదవచనం త్వర త్వరగా మీరు అందరూ రాసుకోవాలి ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తేనే ఈ ప్రసంగం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది ఈ ప్రసంగమే కాదు నేను మాట్లాడిన ఏ ప్రసంగం అయినా సరే ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవు 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 ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే మీకు ఆ ప్రసంగం వల్ల ఏముంటుంది ఫలితం ఉంటుంది వంట వీడియో చూసి పడుకుంటే ఉపయోగం ఏముంది వంట వీడియో చూశారు యూట్యూబ్లో పడుకున్నారు ఏం ఉపయోగం అంటున్నాను ఇప్పుడు ఏం చేయాలి మీరు ఆ వంట వీడియో చూసి అది తెచ్చుకోమన్న పచ్చిమిరపకాయలు తెచ్చుకోవాలి అది తెచ్చుకోమో ఉల్లిపాయలు తెచ్చుకోవాలి అది తెచ్చుకోమన్న కందగడ్డలు తెచ్చుకోవాలి అది తెచ్చుకోమని కోడిగుట్టలు తెచ్చుకోవాలి అప్పుడు కంద పులుసు తినాలి అర్థమైందా అవేమి లేకుండా కంద పులుసు వండటం ఎలా అని యూట్యూబ్లో అనుకోండి ఈ మధ్య యూట్యూబ్ చూస్తే నువ్వు వస్తుంది పెరిగి ఎలా తోడు పెట్టాలి తోడు తోడుచుక్క ఎలా వెయ్యాలి ఓహో నీళ్ళు ఎలా మరగబెట్టాలి అబ్బా ఎసట్లో బియ్యం ఎలా వెయ్యాలి ఓహో ఎంత మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలు అరటిపండు తొక్క ఎలా తీయాలి బంగాళదుంప తొక్క ఎలా చెక్కాలి బీరకాయ తొక్కలు ఎలా ఒలవాలి ఒలిసిన తొక్కలతో చట్నీ ఎలా చెయ్యాలి ఇంక వీడియోలే సో ఏదైనా సరే ఒక వీడియో మనం చూసామంటే దాన్ని మనం ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయకపోతే దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇప్పుడు ఎంతమంది ప్రాక్టీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ అందరూ ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదా విని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా మీకు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి మీరు ఏ పని చేస్తారో ఆ పని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి అప్పుడే మీ మీ మైండ్ సరిగా వర్క్ చేస్తుంది ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు కూర్చున్నాం అనకండి కూర్చున్నాం అనకండి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి అర్థమైందా ఆ తర్వాత మీరు డ్రైవింగ్ చేస్తుంటారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి అటు ఇటు దిక్కులు చూడాలా ఏం చేయాలి డ్రైవింగ్ మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి ఇంటికి వెళ్తారు బోన్ చేస్తుంటారు ఏం చేయాలి ఫోన్ దగ్గర పెట్టుకుని అనుకుంటూ ఓ పక్క వాట్సాప్ ఓ పక్క ఫేస్బుక్ ఓ పక్క రిప్లై మళ్ళీ సాంబార్ ముద్ద మళ్ళీ వెళ్ళగా మళ్ళీ సాంబార్ ముద్ద మళ్ళాగా మళ్ళీ మంచినీళ్ళు మళ్ళీ పెరిగాను దానివల్ల వంట బట్ట తినదే తినేటప్పుడు తిండి మీద కాన్సన్ట్రేట్ చేయండి కాన్సన్ట్రేషన్ చేయండి వినేటప్పుడు వినే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఏ పని చేస్తున్నారో దాని మీదే మీరు అందరూ ఏం చేయాలి కాన్సన్ట్రేషన్ చేయాలి ఎవరైనా సరే ఏ వర్క్ చేసేవాడైనా సరే నువ్వు సక్సెస్ అవ్వకపోతే నన్ను అడుగు నువ్వు ఏ వర్క్ అయినా చేయను సాఫ్ట్వేరా హార్డ్వేరా తాపి వస్తు తాపి మేస్త్రివా లేకపోతే ఇంకో వర్కర్వా ఇంకో వర్కర్వా ఏ వర్కర్వైనా సరే నువ్వు చేస్తున్న పని మీదే కాన్సన్ట్రేషన్ చేసి ఆ పని చేయి యూ విల్ గెట్ మోర్ 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 సక్సెస్ అలా కాకుండా ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు చాలామంది చెప్తుంటారు నేనండి ఒకేసారి ఎన్ని పనులైనా చేయగలను అంటారు ఒట్టి మాట అవ్వదండి అది అస్సలు అవదు రెండు పనులు మూడు పనులు నాలుగు పనులు ఒకసారి చేయటం సాధ్యం కాదండి దేనికి న్యాయం చేయలేం మనం పరిగెడుతూ భోజనం చేయండి పాట పాడుతూ ఆనందండి అవుతుందా నేను పాట పాడగలను అండి ఆనందం తినగలను అంటావా అటు పాటకి న్యాయం చేయలేవు ఇటు భోజనానికి న్యాయం ఒకేసారి రెండు పనులు చేయలేమండి అవ్వదు అది ఒకేసారి అనేసి పనులు మీద పెట్టుకోం మనం ఏ పని చేస్తున్నాం ఆ పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే లైఫ్లో గొప్ప విజయాలు సాధించగలుగుతాం గొప్పగా మనం దాన్ని అచీవ్ చేయగలుగుతాం గొప్పగా ఆ విషయంలో మనం వర్కౌట్ చేయగలుగుతాం అందరికంటే ఉన్నతమైన స్థితికి ఎదగలుగుతాం నువ్వు బైబిల్ చదువుతున్నావా బైబిల్ మీదే హండ్రెడ్ పర్సెంట్ మనసు పెట్టాలి నువ్వు ఏదైనా చూస్తున్నావా హండ్రెడ్ పర్సెంట్ దాని మీద మనసు పెట్టాలి నువ్వు ఎవరితోనైనా మాట్లాడుతున్నావా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మాటల మీద లేదా వాళ్ళ ఆ పని మీద మనసు పెట్టాలి నువ్వు ఏదైనా పని చేస్తున్నావా హండ్రెడ్ పర్సెంట్ దాని మీద మనసు పెట్టాలి అలా పెట్టకపోవటం వల్లే కదా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నువ్వు పిల్లల్ని చూస్తున్నావా పిల్లల మీదే మనసు పెట్టు నువ్వు ఏం చేస్తున్నావో దాని మీదే బీ కాన్సంట్రేట్ ఆన్ దట్ నువ్వు ఏ వర్క్ చేస్తున్నావో ఆ వర్క్ మీద పూర్తిగా మైండ్ పెట్టి చేయాలి అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు లేకపోతే సక్సెస్ అవో ఇప్పుడు ఏం చేస్తున్నారు మళ్ళీ ఏం చేస్తున్నారు వందకు వంద శాతమా లేకపోతే యాభై అటు యాభై ఈట అలా కూడా చేయొచ్చు కదా చేయలేమా ఇక్కడ మీరు కూర్చొని ఇంటి దగ్గర ఉన్న మీ భర్త గురించి ఆలోచించవచ్చు ఇక్కడ కూర్చొని ఇంటి దగ్గర ఉన్న మీ పిల్లల గురించి ఆలోచించవచ్చు ఇక్కడ కూర్చొని గ్యాస్ కట్టానా లేదా ఆలోచించవచ్చు బీరువాకి తాళం వేసానంటావా లేదంటావా తలుపుకి గడియ కానీ తాళం వేసానా లేదా కుక్కొచ్చి కుడి తినేసిందేమో ఇన్ని ఆలోచించవచ్చు ఇక్కడ కూర్చొని అప్పుడు అటు ఎలాగో వెళ్ళి ఏం మార్చలేవు ఇటేమో వచ్చిందాన్ని ఉపయోగించుకోలేవు సో ఎక్కడ తుస్సుమంది అక్కడ తుసుమన్నా ఇప్పుడు ఏమీ లేదు ఇప్పుడు అక్కడ దాన్ని ఎలాగో మార్చలేము ఆ కుక్క వచ్చిందో తిన్నదో ఏమో మనం చెప్పలేం తాను వేసామో ఏం లేదో ఏం చెప్పలేం ఒకవేళ ఏమైనా చేయగలిగితే ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తారు అంటే లోపలికి వెళ్ళి సక్క పెట్టుకుని వస్తారు అది భయమే అది భయమే సో ఇప్పుడు ఏం చేయాలన్నా డౌటే సో కాబట్టి ఇప్పుడు అటు చెప్పలేక ఇటు చెప్పలేక సతమతం అయిపోవడం కంటే ఏదైతే అవుతుంది ముందు ఇక్కడికి వచ్చాం కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం తర్వాత ఎళ్ళా గొడవ చూద్దాం అనుకోవాలి ఏ పని చేస్తే ఆ పని మీద నువ్వు పూర్తిగా ఏం చేయాలి కాన్సన్ట్రేషన్ చేయాలి అప్పుడే నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తున్నాను మనం మన భాష ఈ భాష నువ్వు బయటికి తీసుకొస్తున్నప్పుడు ఈ దేవుడిచ్చింది కదా మరి కృతజ్ఞత ఎవరి పట్ల ఉండాలి మనకి దేవుని పట్ల ఉండాలి నోరు విప్పుతున్నప్పుడల్లా మనకు ఎవరు గుర్తు రావాలి దేవుడు గుర్తు రావాలి సో కాబట్టి ప్రతిరోజు మీరందరూ కూడా ప్రభువా నాకు మాట్లాడగలిగే శక్తి ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఉదయం లేవగానే మాట చెప్పండి ఎన్ని రోజులు చెప్పాలి దాదాపు ఒక నెల రోజుల పాటు మీరు చెప్పాలి నెల రోజులు ఇదే ప్రాక్టీస్ చేయండి ముప్పై ఒకటో రోజు నుంచి మీ మాట తీరులో మార్పు రాకపోతే నన్ను అడగండి ముప్పై రోజులు ప్రాక్టీస్ చేయండి మీకు చాలామంది ఈ నలభై రోజులు మాలేయండి నేను ఇరవై ఒక్క రోజులు దీక్ష చేయండి నేను ఎందుకంటే అది ఒక అలవాటు అయిపోద్ది ట్వంటీ వన్ డేస్ అనేది సైకాలజీలో ఒక సూత్రం ట్వంటీ వన్ డేస్ మనం ఏదైతే చేస్తామో అది అలవాటు అయిపోద్ది నువ్వు డైలీ వాకింగ్కి వెళ్ళు నెల రోజులు వెళ్ళు ముప్పై ఒకటో రోజుల కాడి నుంచి నేను ఎవరు లేపక్కల ఆ టైంకి ఆటోమేటిక్గా నీకు ఉన్నటువంటి మైండ్ అలారం అనేది ఒకటి ఉంటుంది అది నేను లేపేస్తుంది ఖచ్చితంగా తీసుకెళ్తుంది ఆ ఒ ఇరవై ఒక్క ముప్పై రోజులు మాత్రం నువ్వు లేవడానికి బద్దకం వచ్చి మా నీ కుక్కపిల్ల తిరిగినట్టు తిరుగుతుంటుంది ఒప్పట్లో అబ్బా సో దాన్ని అధిగమించాలి ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళి తీరాలనుకో అలా ముప్పై రోజులు చేయ వర్క్ నీకు అలవాటు అయిపోద్ది సో అందుకే దీక్షలు అవి కానీ నలభై రోజులు ముప్పై రోజులు ఎందుకు పెడతారంటే నువ్వు అలవాటు పడ్డానికి అర్థమైందా సో ఇప్పుడు థర్టీ డేస్ ప్రాక్టీస్ ఉదయం లేవగానే అందరూ కూడా మర్చిపోకుండా ఏం చేయాలి ప్రభువా మాట్లాడగలిగే సామర్థ్యం నాకు ఇచ్చినందుకు నేను మాట్లాడగలిగే సామర్థ్యం కలిగి ఉన్నందుకు మాట్లాడగలిగే భాష మాట్లాడగలిగే సామర్థ్యం నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఇది నీ వరమే ఇది నా శక్తి సామర్థ్యాలు కావు ఇది నీ వరమే నీవు నాకు మాట్లాడగలిగే వరం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఈ ప్రాక్టీస్ ఎన్ని రోజులు ఎన్ని రోజులు థర్టీ డేస్ డైలీ ఉదయం నిద్ర లేచిన తర్వాత రాత్రి పడుకునే ముందు మీకున్న అఫర్మేషన్స్ మీకు ఎలాగ ఉన్నాయి ఫాలో అవ్వండి అవి కూడా చాలా మంచివి మిమ్మల్ని బలంగా నిలబడతాయి గాడ్లీ అఫర్మేషన్స్ మీకు కొన్ని చెప్పాను కదా సెమినార్లో ప్రాక్టీస్ చేయండి ప్రతి ఆదివారం చెప్పేస్తున్నాడు తమ్ముడు ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు ఇంకో ప్రాక్టీస్ ఏంటి ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు దేవా మాట్లాడగలిగే వరం నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఎప్పుడైతే మీరు ఇలా చెప్పుకుంటూ ఉంటారో మీకు మీరు నోట్లోంచి మాట బయటకు వచ్చినప్పుడల్లా మీకు అది మీ మైండ్లో ఉన్న అలారం మీకు గుర్తు చేస్తూ ఉంటుంది ఎస్ దిస్ ఈస్ ద గాడ్స్ గిఫ్ట్ ఇది నీకు ఎవరిచ్చారు దేవుడు ఇచ్చినటువంటి బహుమానము బహుమానమేనండి బహుమానం కాదు బహుమానమే అప్పుడు వ్యర్థమైన మాటలు కానీ బూతులు కానీ సరసోక్తులు కానీ పనికమాలిన మాటలు కానీ అల్లరితో కూడిన మాటలు కానీ ముసలమ్మ ముచ్చట్లు కానీ వెంట వెంటనే రావండి కొన్నాళ్ళకే లాక్ వేసేసుకోవడం మొదలు పెడతారు అమ్మో ఇది చాలా విలువైనది విలువైన మాటలు మాట్లాడాలి విలువైన విషయాలు మాట్లాడాలి విలువగా మాట్లాడాలి అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోకి మీరు వెళ్ళిపోతారు నెక్స్ట్ ఈ ఈ పరిస్థితి మీకు వచ్చినప్పుడు సంఖ్యాకాండ ఇరవై ఒకటో అధ్యాయం ఐదో వచ్చినలో ఒక మాట వ్రాయబడింది ఇది వాళ్ళకున్నటువంటి డిజబిలిటీ అంటే వాళ్ళకున్నటువంటి వాళ్ళు చేసినటువంటి ఒక తప్పుడు పని అన్నమాట ఇది సంఖ్యాకాండ ఇరవై ఒకటవ అధ్యాయము ఐదో వచ్చిన ఒకసారి చూద్దాం కాగా ప్రజలు దేవునికిని మోసేకును విరోధముగా మాట్లాడిరీ అన్నాడండి చూడండి ఏమంటున్నాడు కాగా ప్రజలు స్పోక్ అగైనెస్ట్ గాడ్ అండ్ అగైన్స్ట్ మోజెస్ మోషే గారికి విరోధంగా మాట్లాడుతున్నారట దేవుని ప్రతినిధికి దేవుని ప్రతినిధి అయిన గారికి అలాగే సర్వోన్నతులైన దేవునికి కూడా ఎలా మాట్లాడుతున్నారట విరోధంగా మాట్లాడుతున్నారట భాష చాలామంది భయపడలేదు అయ్యో నేను నేను విరోధంగా మాట్లాడుతున్నా నేను విరోధంగా మాట్లాడినందుకు వాళ్ళ అక్కకి ఏమొచ్చేసింది కుస్ట్ వచ్చేసింది ఆరోనికి కూడా ఏమొచ్చాయి వార్నింగ్స్ వచ్చాయి అతనికి విరోధముగా మాటలాడుటకు నా సేవకుడైన మోసేకు విరోధముగా మాటలాడుటకు మీరెందుకు భయపడలేదు అన్నాడు అన్నాడలేదా అన్నాడు ఎందుకంటే వీళ్ళకి తెలుసు మోసే యథార్థవంతుడు మోసే నమ్మకస్తుడు తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోసే నీచుడు కాదు మోసే అబద్ధికుడు కాదు మోసే మోసగాడు కాదు కానీ యథార్థవంతుడైన దేవుని సేవకునికి విరోధంగా మీరు మాట్లాడటం తప్పు ఆ విరోధమైన మాటలు మాట్లాడటం తప్పు నెంబర్ వన్ ఎవరికి దేవునికి దేవుని ప్రతినిధులకు దేవుని ప్రతినిధులకు దేవునికి విరోధంగా ఎందుకు మీరు మాట్లాడడానికి భయపడలేదు అని అడుగుతున్నాడు సో మన నోట్లో నుంచి మాట వచ్చేటప్పుడు వాళ్ళు తప్పు చేయకపోయినా మనం మాట్లాడుతుంటాం విరోధంగా చాలా తప్పండిది తెలియకుండా ఎప్పుడు మాట్లాడకూడదండి సొసైటీ ఎలా ఉందంటే ఒక వీధిలో కొంతమంది ఉంటారు పరిగెడుతుంటాడు మీరు వెనకాలే వెళ్తూ ఉంటారు ఎందుకు పరిగెడుతున్నావు అంటే దొంగ 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 అంటాడు హో పరిగెడుతుంటాడు వీడియో పరిగెడుతుంటాడు అప్పటికే ఎంతమంది అయ్యారు ఒక ఇద్దరు అయ్యారు ఈ ఇద్దరిని చూసి ఇంకొక ఇద్దరు యాడ్ అవుతారు ఆ ఇద్దరం చూసి ఇంకో నలుగురు అవుతారు మొత్తం మీద అందరు పరిగెడతారు దొంగ ఏడు అంటే దొంగ తప్పించి పోయాడు అంటారు దొంగ ఏం చేశాడు అంటే మా ఊళ్ళో నలు నాలుగు పీకలు కోసేసాడు అంటారు నాలుగు పీకల కోసం ఏం చేశాడు అంటే కోటగుమ్మానికి వేలాడ తీశాడు అంటారు ఏం బట్టికి వెళ్ళిపోయారా అంటే కాసు బంగారం కూడా ఉండదు అక్కడ ముప్పై కేజీల దాకా వెళ్ళిపోతుంది మ్యాటరు వెళ్తుంది వెళ్దా ముప్పై కేజీలట ఒక వెండి కంచమట వెండి గిన్నెట నాలుగు చీరలట ఇంకేటా ఇంకా అక్కడ నుంచి అంత పొడిగైనా సాగు తీసుకుంటూ వెళ్ళిపోతారు సో ఇలా ఈ సమాజంలో చాలామంది చాలా విషయాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ వాటిలో రియల్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి అందుకే మీరు ఎప్పుడు కూడా ఇంకో పాయింట్ రాసుకోండి మీకు తెలియని విషయాలు ఎప్పుడూ దయచేసి మాట్లాడద్దు నెంబర్ టూ ఏం చేయొద్దు మీకు తెలియని విషయాలు మాట్లాడొద్దు అది కూడా మీరు నోట్ చేసి పెట్టేసుకోండి ప్రశాంతంగా కూర్చొని నాకు తెలియని విషయాలు నేను ఎప్పుడు మాట్లాడను రాసుకోవాలి నాకు తెలియని విషయాలు నేను ఎప్పుడు మాట్లాడను ఏమండి విరోధంగా ఎందుకు మాట్లాడుతున్నారు తెలియక తెలిస్తే మాట్లాడతారా వాళ్ళు తెలిస్తే మాట్లాడరు సో నాకు తెలియని విషయాలు నేను అసలు మాట్లాడను ఇంకా ఇందులో ఇంకో పాయింట్ యాడ్ చేసుకోవచ్చు నాకు అనవసరమైన విషయాలు నేను అసలు మాట్లాడను ఏదైనా మాట్లాడేటప్పుడు అది మీకు అవసరమా అనవసరం అనేది ఒక మైండ్లో ఒక చిన్న ఫ్రేమింగ్ చేసుకోండి నేను ఇప్పుడు మాట్లాడడానికి రెడీ అవుతున్నా ఇది నాకు అవసరమా అనవసరమా అర్థమవుతుందా ఇప్పుడు మాట్లాడడానికి రెడీ అవుతున్నారండి నోట్లోంచి వదలడానికి రెడీ అవుతున్నారు ఒక కవంటాడు నోటిలోని మాటకు రాజును నేను దాటిన మాటకు దాసుణ్ణి నేను అంటాడు నోటిలోని మాటకు ఐమ్ ద కింగ్ నోటిలోని మాటకు నేను రాజును దాటిన మాటకు నేను బానిసను సో కాబట్టి అనవసరమైన విషయాలు మాట్లాడొద్దా అనవసరమైన తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న చిన్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు అన్నాడు సో అనవసరమైన విషయాలు మాట్లాడొద్దు నెంబర్ టూ నెంబర్ వన్ నీకు తెలియని విషయాలు మాట్లాడద్దు తెలుసుకున్న తర్వాత మాట్లాడు తప్పులేదు అవసరమైతే మాట్లాడు అది తప్పులేదు కానీ అవసరమైన చోట మాట్లాడకుండా ఉండటం అది తప్పు మాటలాడుటకును మౌనముగా ఉండుటకును ఏం గలదట సమయము గలదు అవసరమైన చోట మాట్లాడకపోతే నష్టపోతాం అవసరం లేని చోట మాట్లాడినా ఏమవుతాం నష్టపోతాం అవసరమైన చోట మాట్లాడకపోతే నువ్వు నష్టపోతావు అవసరం లేని చోట మాట్లాడినా నష్టపోతావు సో ఈ విషయాన్ని మీరు అందరూ రాసుకొని పెట్టుకోండి మీ మైండ్లో ప్రోగ్రామింగ్ చేసుకోండి ఏదైనా వదిలేస్తున్నాం వస్తుంది బయటకు అనేసరికి క్రాస్ చెక్ చేసుకుని వదలండి క్రాస్ చెక్ ఈవెన్ అవసరం అనుకోండి ఎక్కడైనా సరే అనర్గళంగా మాట్లాడండి అవసరం అనుకుంటే అస్సలు వెనక్కి తగ్గొద్దు ధైర్యంగా మాట్లాడండి అస్సలు వంగొద్దు తల ఉంచొద్దు తలెత్తుకొని మాట్లాడండి ధైర్యంగా అవసరం లేదనుకున్న చోట మౌనంగా ఉండండి మౌనంగా ఉండండి మూర్ఖులు ఉన్న చోట మాట్లాడడం కంటే ఎలా ఉండడం బెటరట మౌనంగా ఉండడం బెటర్ జ్ఞానులున్న చోట ఏం చేయాలట మాట్లాడండి జ్ఞానులున్న చోట మాట్లాడండి మూర్ఖులు ఉన్న చోట ఎలా ఏం చేయండి మౌనంగా ఉండండి కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడం బెటరు కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడకపోతే నష్టం కాబట్టి క్రాస్ చెక్ చేసుకోవాలి సో దేవునికి విరోధంగా ఎప్పుడూ మాట్లాడొద్దు అలాగే దేవుని సన్నిధిలో అనాలోచితంగా పలకొద్దు అలాగే దైవజనుడు యథార్థవంతుడు నీకు వాక్యం ప్రకటిస్తున్న యథార్థవంతుడైన దైవజనుడు గురించి ఏ తప్పు లేకపోయినా నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు ఏదైనా పొరపాటు ఉంటే మాట్లాడు డైరెక్ట్గా మాట్లాడు నేను అలాగే కదా మాట్లాడతాను మీలో ఎవరితో అయినా సరే ఏ విషయంలో అయినా సరే నేనేం భయపడను ఇక్కడే కదా ఎక్కడ భయపడను ధైర్యంగా మాట్లాడతాను కాన్ఫిడెంట్గా మాట్లాడతాను సింహంలా మాట్లాడతాను ఎందుకంటే నేను అనవసరమైనవి మాట్లాడను అవసరమైనవి మాట్లాడతాను కాబట్టి ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడగలను ఇప్పటికీ మీరు గమనించర్లేదో ప్రిపేర్ అయ్యి వాక్యం ప్రకటించడం వేరే ఎవరైనా చేయొచ్చేది అది పెద్ద విషయం కాదు డిబేట్స్లో మాట్లాడాలంటే డిబేట్స్లో మాట్లాడాలంటే అప్పటికప్పుడు లోపల ఏమైపోవాలి టా కట్ట 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 కట్టా కట్టక మన జనరేట్ అయిపోవాలి వర్డ్స్ మరి అది మా ఆ ఎబిలిటీ అందరికీ ఉంటుందా ఉండదు నేను నా వేదిక ఎక్కినప్పుడు నాకు అదే అనిపించింది నాకే కదా చాలా మంది చెప్పారు నా దగ్గర చాలామంది నేను నాతో వచ్చిన ఇస్రాయల్ కానివ్వండి మా ఆవిడ కానివ్వండి వీళ్ళందరూ మాట్లాడుతూ వెళ్ళి వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ రోజు అసలు ఆ రోజు మాట్లాడుతుంటే మాకే ఆశ్చర్యం వేసింది ఒకదాని తర్వాత ఒకటి రైలు బండిలో వచ్చేస్తుంది ఎప్పుడు ఫ్రేమ్ చేసుకున్నాడో తెలీదు అసలు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎప్పుడు రాసుకున్నాడో తెలియదు ఎప్పుడు మాట్లాడేసాడో తెలియదు అలా వచ్చేసే అంతే ఎస్ కాన్ఫిడెంట్గా మనం నిలబడినప్పుడు మన బ్రెయిన్ కూడా ఎలా వర్క్ చేస్తుంది షార్ప్గా వర్క్ చే వర్క్ చేస్తుంది ఇంక ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వదిలేస్తా ఉన్నాం అనుకోండి అది కూడా షార్ప్గా వర్క్ చేయదు సో ఇదంతా ప్రాక్టీస్ ప్రాక్టీస్ లేకుండా మీరు ఇంత ప్రసంగం వింటున్నారా మీరు ఇంటికెళ్ళిన తర్వాత అలా పక్కన పడేసి పడుకుని పోయి మామూలు సాయం మళ్ళీ మొదలెట్టే యాదాజా తధ ప్రజ అన్నట్టు అంతే కదా మరి మళ్ళీ మామూలే విన్నాం బాగుందా చాలా బాగా చెప్పాడండి ఈరోజు అద్భుతంగా చెప్పాడండి ఈరోజు ప్రసంగం మార్కులు వేసావా వేస్తానండి ఎన్ని వేసావు ఓ అందేసానండి మార్కులే కదా మరి ఇప్పుడు వెళ్ళి ఏం చేసావు పుస్తకం పక్కన పాడేసానండి ఏంటి యూజు ప్రాక్టీస్ చేయి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా యూ విల్ గెట్ సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తావు నువ్వు ఏమండి తర్వాత ఇంకొక అద్భుతమైన మాట యోపు గ్రంథం ఆరవ అధ్యాయము ఇరవై వచనం చూద్దాం యోపు గ్రంథం ఆరవ అధ్యాయము ఇరవై ఐదవచు నువ్వు యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దెంపు దేనికి ప్రయోజనము అన్నాడండి యథార్థమైన మాటలు ఏంటట ఎంతో బలమైనవి అన్నాడండి ఎంతో బలమైనవి యథార్థమైన మాటల్లో ఏముంటుందో తెలుసా బలం ఉంటుంది మాటలో బలం బలహీనత ఎస్ యథార్థమైన మాటలో బలం ఉంటుంది దొంగ మాటల్లో ఏముంటుంది బలహీనత ఉంటే దొరికిపోతారు చూడండి దొంగ మాట్లాడేవాళ్ళు అమ్మమ్మ ఏమో అంటుంటారు అంటే అంటారు ఎక్కడో చోట కట్ అయిపోతారు దొరికిపోతారు అందుకే మాట్లాడరు యథార్థంగా అనుకోండి అందులో చాలా పవర్ ఉంటుంది చాలా బలం ఉంటుంది ఆ మాటల్లో సో మీరు యథార్థంగా మాట్లాడడం మొదలు పెట్టండి అసలు ఎక్కడ తలదించుకోర్లేదు మీరు ఎక్కడ ఒకసారి ఊరికే ఎందుకో అబద్ధాలు ఆలేసి తల అబద్ధాలు అంటే తలదించుకుంటుంటారు కొంతమంది ఒకరోజు ఒక ఆవిడ ఒక వ్యక్తి కోసం ఒక ఆయన వచ్చాడు అమ్మ మీ ఆయన గారు ఉన్నారా లేరండి అలవాటు అయిపోయింది ఏముంది లేరండి అనేసింది అంటే పోతాడు కదా అయిపోయింది అనుకుని అసలు అవసరం లేదు అక్కడ ఉన్నాడని చెప్పినా వచ్చి నష్టం ఏం లేదు సో ఈ లోగా ఏమే అంటూ బయటకు వచ్చేసాడు ఆడు చూసాడు ఇప్పుడు ఇవిడేం చేసింది ఇలా కిందకి బరుక్కి ఎక్కువైపోయి ఒంగిపోయినా వరికెంకి లేక మెల్లిగా ఏమైపోతుంది వంగిపోతుంది ఏ ఎందుకు వంగిపోయావు ఉన్నారా అన్నా కూడా అవ్వదు పని అవ్వదు ఇంకా ఇంట్లోనే ఉన్నారా ఇప్పుడే కదా బయటకు వెళ్తా అన్నారు మరి వెళ్ళలేదా నేను బీం ఏరుకుంటూ చూడలేదండి ఓహో అలా అండి అవతల అర్థమైపోయిందండి ఇంక చాలండి ఇంక చాలండి నవరస నటన సార్వభౌమురాలని ఒప్పుకున్నాం కాని అండి ఇంకా సరిపోద్దండి అన్నట్టు ఉంటుంది అందుకే ఎప్పుడు కూడా ఎలా మాట్లాడతారంటే కాన్ఫిడెంట్గా మాట్లాడండి యథార్థంగా మాట్లాడండి యథార్థమైన మాటలు ఏముంటుంది ఎంతో బలం ఉంటుంది ఎంతో బలం ఉంటుంది వ్యర్థమైన మాటలు మీరు ఎన్ని మాట్లాడినా నో యూజ్ అండి వ్యర్థమైన ప్రతి మాటకు ఏం చెప్పాలట ఏం చెప్పాలట లెక్క చెప్పాలట అండి మత స్వార్థ పన్నెండు అధ్యాయులు చెప్తాడు మనుషులు తమ నోట నుండి పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు ఏం చెప్పాలి లెక్క చెప్పాలి గుర్తుపెట్టుకోండి చాలా వ్యర్థమైన మాటలు మాట్లాడేస్తుంటాం మనం చాలావి అందులో ఒక్కటి కూడా యూజ్ ఉండదు నీకు యూజ్ ఉండదు పక్కడికి యూజ్ ఉండదు కానీ మాట్లాడతావు ఏం చేస్తాం మరి సో అలా మాట్లాడే వ్యర్థమైన మాటలకి మనం అందరం కూడా ఏం చెప్పాలి లెక్క చెప్పాలి సో అలాంటి వర్డ్స్ ఎప్పుడు కూడా నోట్లో నుంచి రానివ్వకండి ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకోండి ఎలా అంటే మీకు ఇంకో టిప్ చెప్తాను జాగ్రత్తగా వినండి మీ జేబులో డబ్బులు ఉంటాయి ఉంటాయి రెండు వందలు ఉంటాయి ఐదు వందల నోట్లు ఉంటాయి పది నోట్లు ఉంటాయి ఇరవై నోట్లు ఉంటాయి యాభై నోట్లు ఉంటాయి అందరి జేబుల్లోనూ అలా ఆ రకాలు ఉంటాయి కదా మీ పర్సల్లో కానీ మీ జేబుల్లో కానీ తీసేటప్పుడు ఎలా తీస్తారు ఇప్పుడు తీసేటప్పుడు ఎలా తీస్తారు చెప్పండి నీ జేబు నీ జేబులో లేదా నీ పోస్లో నీ దగ్గర ఉన్న బ్యాగ్లో ఐదు వందలు ఉన్నాయి వందలు ఉన్నాయి రెండు వందలు ఉన్నాయి పదులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎలా తీస్తావు ఇప్పుడు తీసేటప్పుడు చెక్ చేసి ఇప్పుడు కానుకల సమయం వస్తుంది ఏం చేస్తావు చెక్ చేసి వందలు పక్కకు జరిపి యాభై వేలు కూడా పక్కకు జరిపి ఇరవై వేలు కూడా పక్కకి జరిపి పదులు మాత్రం తీస్తాం ఏమండి అబద్ధికులకు ఇవ్వటానికి వస్తాయి మనకి చేతులు ఇక్కడ ఎంత ఖర్చు పెడుతున్నాం కనీసం మనం అందరం వారానికి ఒక వంద రూపాయలు కానుకలు ఆ డబ్బుతో మనం దేవుని పరిచయం ఏం చేయొచ్చండి చక్కగా చేయవచ్చు మనం సంపాదించుకునే సంపాదనలో మనల్ని ఎవరో దశంభాగాలు అడగట్లేదు మనల్ని ఎవరో కూడా శతం భాగాలు అడగట్లేదు నీకున్నంతలో దేవుని పనికి సహకరించరా నాయన అని మాత్రమే చెప్తారు సో మనం దేవుని పని గొప్పగా జరగాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి మనకున్నంతలో కొంత ఆ పనికి ఇవ్వడం ద్వారా యథార్థంగా ఖర్చు పెడుతున్నాం కాబట్టి సో ఇదంతా మనకే ఉపయోగపడుతుంది రేపు పొద్దున నిన్న అక్కడెక్కడో సెమినార్ పెట్టారు బట్టుకెళ్ళి ఎంత ఖర్చు పెట్టారు దాదాపు నేనే ఇరవై వేలు ఇచ్చాను మరి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారో నాకు తెలియదు నిన్న నా దగ్గర ఇరవై వేలు తీసుకున్నారు మరి ఇంకా ఎంత ఖర్చు అనేది వాళ్ళకే తెలియదు లేదా రాజుగారికి గారికి తెలియదు ఎంత అయింది అరవై వేలు ఖర్చు పెట్టారట సో అందులో సింహభాగం దేనికి పోయింది మీరు ఎక్కడైతే రెంట్కి తీసుకున్నారో దానికి పోయింది సో అదే ఇక్కడ మనం చక్కగా నిర్మాణం పూర్తి చేసేస్తే ఇక్కడ మనం చక్కగా అలాంటి సెమినార్లు ఎన్ని చేసుకోవచ్చు ఇది అంతా ఎవరికి ఉపయోగం నేను ఏమైనా వచ్చి దొలుతాను ఇక్కడ మన పనే కదా ఇంకా రాజమండ్రిలో మనం ఇంకా చర్చికి స్థలం కూడా కొనుక్కోలేకపోయాం ఒకవేళ కొనుక్కున్నాం అనుకోండి అక్కడ కూడా వందలాది మందిని కూర్చోబెట్టి మనం వాక్యం నేర్పించవచ్చు సిటీ కదా అది ఎక్కువ మంది రావడానికి పోవడానికి వెసులుబాటు ఉన్నటువంటి ప్రాంతం కానీ మనం ఏం చేస్తామంటే దేవుని పని అనేసరికి ఎప్పుడు వెనక్కి తీస్తూ ఉంటాం చాలా తప్పండి అది మిమ్మల్ని ఎవరూ బలవంత పెట్టనప్పుడు మిమ్మల్ని దేవుడు కూడా బలవంత పెట్టనప్పుడు ముఖ్యంగా మీ సంఘాన్ని నడిపించే నాయకుడుగా మీ ఆత్మీయ అన్నయ్యగా నేను ఎప్పుడూ మిమ్మల్ని బలవంత పెట్టలేదు కానీ మనందరం కలిసి కష్టపడదాం ఇది మనందరి కృషి మనందరి కుటుంబం మనం ఏం చేసినా కలిసి చేద్దాం అనుకున్నప్పుడు మనం కానుకల సమర్పణ ఎందుకు చేస్తున్నాం వారం వారం దేవుని పనికి వాడదామనే కదా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయకుండా దేవుని పనికి వాడదామని మీకు ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇంత కన్స్ట్రక్షన్ జరిగిందంటే నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నాకు ఇచ్చే ప్రతి రూపాయి కూడా దీంట్లోనే పెట్టా అలా నేను పెట్టుండకపోతే దాకా కూడా రాదు ఇది కేవలం కానుకల మీద బెజ్ అయితే కూడా నిలబెట్టలేము అర్థమైందా ఇంతమంది ఉన్నాం మహా అయితే కానుకలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు ఐదు వేలు ఇంతకు మించి రావట్లా ఈ డబ్బులతో మనం ఇంత పెద్ద పని చేసేస్తున్నాం ఎందుకు అంటే చాలామంది మనం పది రూపాయలు ఇస్తామండి దేవుని పని అనేసరికి ఏమండి వారానికి నీ కూలి పది రూపాయల మనం సంపాదించేది పది రూపాయల నేను సంపాదించేది మొత్తం నా ఎబిలిటీ మొత్తం నేను దేవుని పని కోసం ఖర్చు చేస్తాను నేను ధైర్యంగా చెప్తాను ఈరోజు ఇక్కడ నిలవబడే నేను ఖర్చు చేస్తాను దేవుని పని కోసం నా మనసు నుండి అవే ఆలోచనలు ఉన్నాయి ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో చర్చెస్ నిలబెట్టాలి చాలా మందిని సేవకులుగా తయారు చేసి పంపించాలి చాలా చోట్ల చాలామందికి సౌండ్ సిస్టాలు అవి ఇవి లేవు రేపొద్దున సేవకుల సదస్సు ఏర్పాటు చేయబోతున్నాం అందుకే మన పిల్లలకి వాళ్ళకి అవన్నీ కొనివ్వాలి వాళ్ళను కూడా తయారు చేయాలి వాళ్ళని కూడా పంపించాలి సమాజంలోకి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి ఇంకా ఫ్యూచర్లో చాలా చేయాలి ఇంకా దేవుడు నన్ను బలంగా వాడుకుంటున్నాడు కాబట్టి అనేక ప్రాంతాల ఖాళీ లేకుండా మీటింగ్స్కి వెళ్తున్నాను కాబట్టి సో నాకు ఇబ్బంది లేకుండా కొంత పరిచయం చేయగలుగుతున్నాను వాళ్ళు ఇచ్చే కానుకలతో నేను అడగకుండా ఇస్తారు వాళ్ళు నేను అడగని ఎవరిని నేను అడగకుండా ఇచ్చే కానుకలతోనే చాలా వరకు చేయగలుగుతున్నాను సో అటు రాజమండ్రి అయినా మండపేట అయినా బలభద్రపురం అయినా ఎక్కువ శాతం మనం అలవాటు పడిపోయాం అలా అని నేను లేని వాళ్ళని మీరు దేవుని పనికి ఇవ్వండి నేను ఎప్పుడు చెప్పను లేని వాళ్ళు కావాలంటే నన్నే అడగండి సంఘమే మీకు సాయం చేస్తా చెప్తాను అలా ఎంతోమందికి చేశాం కూడా చేస్తూ ఉంటాం కూడా ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రియులరా మనం దేవుని పనికి కనీసం ఒక్కొక్కరొక నిబంధన పెట్టుకొని ఈ దేవుని పని జరుగుతుంది ఇక్కడ ఒకేసారి నేను ఇవ్వాలంటే ఇవ్వలేను ఒకేసారి నేను వేలకు వేలు ఇవ్వాలంటే నా వల్ల కాదు కనీసం వారానికి నా సంపాదనలో ఎంత దేవుని సన్నిధిలో ఇస్తాను అని ఒక మాట మన అందరం తీర్మానం చేసుకుంటే ఒక నాయకుడిగా నేను ఇస్తున్నాను పని కనబడుతుంది ఇక్కడ కావాలంటే ఈ మధుని బాలుని అడగండి ఇంత పొడుగు సీటు రాసుకొస్తారు నిన్న కూడా సీట్లు రాసుకొచ్చి నా ముఖం మీద పోయారు అంటే చివరికి ఎవడరా కనబడతాడు మీకంటే అడుగాడు ఒకడున్నాడు కదండి అని అడగండి సత్యో చేడు ఏదోలా సర్దుకుంటాడు ఒక పక్క బ్యాంకులో లోన్లు కట్టుకోవాలి బ్యాంకులో లోన్లు ఉన్నాయి కడుతున్నాను సో ఒక పక్క ఇవన్నీ మీద పెట్టుకోవాలి రేపు పొద్దున సెమినార్ అవుతుంది సీట్లు తెచ్చి పుస్తకాలు తెచ్చి మీద పెడతారు పుస్తకాలు తెచ్చి మీద పెట్టి ఇదిగా ఎంత అంతా అంతా అంతే మరి మీరే నేను మేము వెళ్ళాం అయిపోయింది సో ఒక బాధ్యత మీద పెట్టుకున్నప్పుడు మనందరిది ఆ బాధ్యత అలానే మిమ్మల్ని ఎప్పుడూ ఏ విషయంలోనూ ఎప్పుడు అడగలేదు ఎప్పుడు బలవంత పెట్టలేదు సో కాబట్టి నేను ఈ వారం ఒక అన్నయ్యగా మీకు ఇచ్చే సలహా ఏంటంటే మనం చేసే పని ఉత్తమమైనది మనం తప్పుడు పని చేయట్లేదు మనం మోసం చేయట్లేదు ఎవరిని మనం ఎక్కడ నమ్మకత్వాన్ని కోల్పోవట్లేదు సో మనం ఇంకా గొప్పగా పని చేయాలి మన మన సేవలో ఇంకా ఎన్నో కొరతలు ఉన్నాయి వాటన్నిటిని తీర్చుకోవాలి ఇంకా బోలెడన్ని కొరతలు ఉన్నాయి మన సేవలో వాటిని తీర్చుకోవాలి తీర్చుకోవాలి అంటే ఒక మంచి నిర్ణయం తీసుకోండి మీరు ఒకేసారి ఇవ్వలేరు మనం కూడా ఒకేసారి పెట్టాలంటే పెట్టలేము కాబట్టి వారం వారం కానుకలు పోగేస్తున్నాం అంటే సంఘ అభివృద్ధి కోసం ఇంకా చాలామంది భేదలైన పిల్లలు ఉన్నారు వాళ్ళు వస్తారు నిన్న ఎవరో మొన్న ఫోన్ చేశారు అన్నయ్య పాలన వాళ్ళకి ఆపరేషన్ అయిందంటే ఎంతో కొంత సాయం చేయండి మొన్న ఎవరో చందు ఇంకొకళ్ళెవరిని తీసుకొచ్చారు అనేవరకు కిడ్నీలు పాడైపోయేట ఎంతో కొంత సాయం చేయండి మొన్న మండపేటలో ఒక అమ్మాయిని తీసుకొచ్చారు అన్నయ్య పాపం చెవి పోయిందట ఎంతో కొంత సాయం చేయండి చేస్తున్నాం చేస్తున్నాం ఒక పక్క ఇవి చేస్తున్నాం సో మనం ఎప్పుడు ఇంకా మనం వర్క్ పూర్తి చేయగలం మరి సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను మనం ఏదైనా దేవుని పనికి ఇవ్వాలి అనుకున్నప్పుడు మంచి హృదయంతో పూర్ణమైన హృదయంతో మీ సంపాదనలో కొంత ఆ దేవుని పని కోసం ఇస్తే అది భేదాలను ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే ఈ నిర్మాణం పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా దేవుని పని ఇంకా గొప్పగా చేయడానికి ఉపయోగపడుతుంది సో ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయవచ్చు మనం ఆ పది రూపాయల దగ్గరే ఆగిపోయామనుకోండి కాని కంటే పది రూపాయలు ఇవ్వాలని రూల్ ఏం లేదు కదండి ఉందా ఏమి లేదు అదే పదిని మనం వంద చేసామనుకోండి అదే పదిని మనం రెండు వందలు చేసామనుకోండి సో తొందరగా మనం పనులు పూర్తి చేయగలుగుతాం తొందరగా మనం ఎవరికైనా సాయం చేయగలుగుతాం మన చిన్న పాపం చూసినప్పుడు చాలా బాధ కలిగింది నేను చెప్పాను అందరికి కూడా అరే బాబు పాపకి ఆపరేషన్ చేయాలట దాదాపు ఎంతో అవుతుందట సో బేదలు కదా ఇద్దామని చెప్పాను సో అందరూ మనీ పోగు చేశారు అక్కడ మండపేటలో నేను కూడా నా వంతు ఇస్తానని చెప్పాను సో అదంతా కలిపి మిక్స్ చేసి ఆ కుటుంబానికి ఇచ్చేస్తాం ఇలా ఎన్నో కుటుంబాలకు ఇచ్చాం మనం సంఘం ద్వారా ఒకటి రెండు కుటుంబాలకు కాదు అది కూడా జెన్యూన్ క్యాండిడేట్స్ అయితే కరెక్టే వీళ్ళు వీళ్ళు నిజంగానే ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడుతున్నారు మనం చెయ్యాలి సహాయం అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేసాం కొంతమంది మనల్ని మోసాలు కూడా చేశారు మోసపోయాం కూడా చాలాసార్లు చాలా విషయాల్లో మోసపోయాం సో దానికి కూడా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక బడ్డెని కాకుండా ఉండాలి అంటే అందరి సహకారం దేవుని పనికి అవసరం అలా అవసరం అనుకున్నప్పుడు ఏదో పది రూపాయలు తెచ్చా కానుకల సంచి వచ్చింది అందులో పడేసా పోయా అన్నట్టు మాత్రం దయచేసి ఉండకండి అది మనల్ని మనం తగ్గించుకున్నట్టు ఎందుకంటే దేవుడు మనకి సమస్తాన్ని సమృద్ధిగానే ఇస్తున్నాడు కదండీ మనం నెలలో ఎంతో సంపాదించుకుంటాం వారంలో ఒక వందో రెండొందలో లేకపోతే ఐదు వందలు మన సామర్థ్యాన్ని బట్టి మనం దేవుని పనికి ఇవ్వటానికి ఒక తీర్మానం చేసుకుంటే ఫ్యూచర్లో ఇంకా గొప్పగా మన పని కదా జరుగుతుంది ఎవరో కొత్త వాళ్ళు వస్తారు ఏందండి ఇళ్ళు సిమెంట్ దంబాల మధ్యలో ఆరాధన జరిగిస్తున్నారు అనుకోరా రేపు వద్దున వర్షాకాలం వస్తే ఇప్పుడు ఇప్పుడు ఎందుకలా ఆగిపోయింది అనుకుంటున్నారు ఐరన్ రేట్లు పెరిగిపోయాయి ఇప్పుడు దాదాపు రెండు లక్షలు ఎక్స్ట్రా అయిపోతుంది అంటున్నారు ఇప్పుడు దాదాపు దీనికి ఒక ఎనిమిది లక్షలు పెట్టాలి చుట్టూ చూస్తున్నాం డబ్బులు లేక నిజమే ఎందుకంటే ఇప్పటికే చాలా పెట్టేశాం దీనికి రేపు పొద్దున్న సెమినార్ అవుతుంది ఆ షెడ్ అయిపోతే ఎంత ప్రశాంతంగా సెమినార్ జరుగుతుంది ఇక్కడ ఎంత మంది వచ్చినా ఇక్కడ ఉండొచ్చు పైన ఉండొచ్చు అక్కడ ఉండొచ్చు బాత్రూమ్స్ చూస్తే నా ఇరవై బాత్రూమ్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు అక్కడలాగా ఈసారి ఉండదు ఆ గ్రౌండ్ మనం తీసుకుంటే ఆ గ్రౌండ్లో సభ పెట్టుకోవచ్చు ఇక్కడ అందరూ అకామిడేషన్ ఉండొచ్చు హ్యాపీగా ఇక్కడ అందరూ ఉండొచ్చు అక్కడ వంటలు చేసుకోవచ్చు చక్కగా నడిచిపోద్ది వ్యవహారం అంతా కూడా సంవత్సరానికి ఒక రెండు మూడు సెమినార్లు చేసుకోవచ్చు ఇదంతా ఎవరికి ప్రయోజనం ఎవరికి ఉపయోగం ఇదంతా మనకే కదా మనందరు సమిష్టి కృషి వచ్చి ఇక్కడ ఎవరు దొలరే ఇక్కడ మనమే ఉంటాం మనమే వస్తాం రేపొద్దున స్త్రీల కూడుకులు పెట్టుకుంటారా స్త్రీల సమాజం వచ్చి కూడుకుంటారా పిల్లల క్లాసులు చెప్పుకుంటారా లేకపోతే ఇంకోటి ఏదైనా పెడతామా ఏం చేసినా ఇక్కడే చక్కగా చేసుకోవచ్చు ఇంకా మన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి ఎప్పుడంటే మనకు కూడా కొంత ధనాన్ని మనం సమీకరించినప్పుడు మరి సమీకరణ ఎలా జరుగుతుంది ఒకేసారి అవ్వదు ఎవ్వరు ఇవ్వలేరు ఒకేసారి కొంత 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 మనం పోగేసుకున్నప్పుడే మనం దాంతో గొప్ప కార్యాలు చేయగలుగుతాం ఇప్పుడు రాజమండ్రిలో ఉంది రెంట్ దాదాపు పదివేలు అయిపోతుంది మండపేటలో ఉంది రెంట్ దాదాపు అయిపోతుంది అక్కడ కూడా ఖర్చులతో సో ఇలా ఇక్కడ ఈ రెంటల రూపంలోనే మనకి ఏమైపోతున్నాయి పోతున్నాయి సో ఇన్ని ఖర్చులు ఉన్నాయి మనకి కాబట్టి ఎప్పుడు కూడా దేవుని పని అనేసరికి చీప్గా మాత్రం చూడకండి మీకున్నంతలో మీ సామర్థ్యాన్ని బట్టి అందరూ పోగు చేస్తే దాన్ని మనం ఖర్చు చేద్దాం ఇంకా గొప్పగా మనం దేవుని పని జరిగిద్దాం మనం బ్రతుకున్నంత వరకు అదే మనకి సార్థకమయ్యేది ఒకరిని ఆదుకున్న ఒకరిని నిలబెట్టిన కొంత పని చేసిన కొన్ని సంఘాలని మనం నిలబెట్టి వాళ్ళని సహకరించిన చాలామంది సువార్త చేయడానికి రెడీగా ఉన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని పంపించాలి దానికంటూ కొంత సామాగ్రి సిద్ధం చేయాలి ఇవన్నీ ప్లాన్స్ ఉన్నాయి అవన్నీ చేద్దాం ఇంకా మన ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయి డబ్బులు లేక అలా అని మరి ఇది నిజం అందరికీ తెలుసు ఏదైనా సరే స్టాండర్డ్గా చేయలేదనుకోండి అక్కడ ఇబ్బందులు పడినట్టే ఇబ్బందులు పడాలి అందుకే ఇక్కడ స్టాండర్డ్గా చేసేది రేపు పొద్దున్న ఎన్ని సంవత్సరాలైనా ఆరాధనకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని స్టాండర్డ్గా చేస్తున్నాం వర్క్ ఏదైనా అలా 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 చేసుకుంటే వెళ్ళిపోయామనుకోండి అది మళ్ళీ ఏదో రోజు దాన్ని మార్చాల్సి వస్తుంది ఏదో రోజు మళ్ళీ బద్దలు కొట్టాలి ఏదో రోజు పగల కొట్టాలి మళ్ళీ ఇవన్నీ తలపోట్లు మార్చాలంటే ప్రతిసారి మార్చలేము డబ్బులు వృధా అయిపోతాయి అది ఆలోచన కాబట్టి ఒక మంచి తీర్మానం తీసుకోండి నేను దేవుని పనికి ఇస్తున్నప్పుడు నాకంటూ కమిట్మెంట్ ఉండాలి నేను దేవుని కానికి ఎవరికో తెలియాలని కాదు ఇది ఆయన పని కోసం ఇస్తున్నాను భేదవాళ్ళు అయితే నో ప్రాబ్లం మీరు ఇవ్వకపోయినా నో ప్రాబ్లం భేదవాళ్ళు అయితే మీరు ఇవ్వకపోయినా నో ప్రాబ్లం మీరు అడగండి వచ్చే సంఘాన్ని మీకే సాయం చేస్తాం తిరిగి అది సంఘం బాధ్యత కాబట్టి కానీ ఉన్నవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను చేయగలిగిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను చేయగలిగిన వాళ్ళు చెయ్యండి అది చేయడం ద్వారా ఇంకా ఎక్కువ పని మనం వృద్ధి పొందించగలుగుతాం రైట్ రైట్ ఇప్పుడు ఎలా అయితే మనం డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు పరిశీ పరిశీలన చేసి ఖర్చు పెడుతున్నామో గ్రుడ్డిగా ఎలా అయితే ఖర్చు పెట్టట్లేదో మాట దగ్గర కూడా ఏం చేద్దాం ఇక మీదట పరిశీలన చేద్దాం పరిశీలన చేద్దాం అది ఇంట్లో అయినా సరే మీ సంబంధాలు బలపడతాయి బయట అయినా సరే మీ సంబంధాలు బలపడతాయి సహోదరుల మధ్యలో మీ సంబంధాలు బలపడతాయి నోటుకు వచ్చినట్టు వదిలేయకండి వదిలేసి మళ్ళీ అప్పుడు ఏదో అప్పుడు ఏదో అలా అయిపోయింది అని అనే స్థితికి వెళ్ళొద్దు ఆలోచించండి కరెక్ట్ అయితే మాట్లాడండి ఎవరికి భయపడొద్దు కరెక్ట్ కాకపోతే మౌనంగా ఉండండి విరోధమైన మాటలు వద్దు మీ మాటల్లో ఏముండాలి యథార్థత ఉండాలి అన్నాడు తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే మన మాటల్లో స్వచ్ఛత ఉండడానికి సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం పదిహేడు వచనంలో ఒక మాట రాయబడింది చదవండి తర్వాత యోహాన్ వార్తకి వెళ్దాం సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం పదిహేడు వచ్చును సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కోట సాక్షి మోసపు మాటలు చెప్పును అన్నాడండి ఈ ఈ జడ్జ్మెంట్ ఎవరిది ఈ జడ్జ్మెంట్ ఎవరిది దేవునిది ఏమని చెప్తున్నాడు జడ్జ్మెంటు సత్యవాద ప్రియుడు సత్యవాద ప్రియుడు అంటే సత్యవాదం విషయంలో మీకు ఏముండాలి ఉండాలి ప్రియత్వం ఉండాలి ప్రియత్వము అంటే ప్రియము అంటే అర్థం ఏంటి ప్రేమ ప్రియము అంటే ప్రేమ ప్రియ అంటే ప్రేమ అమ్మాయిల పేర్లు పెట్టుకుంటారు ప్రియ సుప్రియ ఇంకో ప్రియ పేర్లు పెట్టుకుంటారు ప్రియము అంటే అర్థం ఏంటి ప్రేమ ఏమండి సత్యవాద ప్రియుడు అంటే సత్యమును సత్యవాదమును ప్రేమించేవాడు సత్యమును గురించి వాదించేవాడు సత్య విషయంలో వాదించేవాడు ఎలాంటి మాటలు పలుకుతాడట నీతిగల మాటలు పలుకుతాడట దాన్ని ఫాలో అయిపోండి ప్రాక్టీస్ చేయండి సత్యమును ప్రేమించడం ప్రాక్టీస్ చేయండి దానికోసం అవసరమైతే బుక్ పెట్టుకొని రాసుకోండి నేను నీతిగల మాటలు పలకాలి సత్యవాద ప్రియుడుగా ఉండాలి నీతిగల మాటలే పలుకుతాను సత్యవాద ప్రియుడుగానే ఉంటారు బుక్ పూర్తి చేసేయండి ఏదో అదేదో రాస్తారు కదా అలా రాసేయండి ఎప్పుడైతే మీరు అలా రాస్తూ ఉంటారో అది మీ అలవాటు అయిపోద్ది మీరు ఏది రాస్తున్నారో అదే చేస్తారు ఇదే ప్రాక్టీస్ అంటే సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యోహాన్ వార్త పదిహేను అధ్యాయము ఏడో వచ్చినా కూడా చూద్దాం ముగించుకుందాం యోహాన్ వార్త పదిహేనవ అధ్యాయము ఏడో వచ్చును నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును నా ఎందు మీరును యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఏముండాలట నాయందు మీరును మీ మీ యందు నా మాటలు ఇక మీద మీరు ఏం చేస్తారంటే ఎక్కువ ఎవరికైనా వాక్యంతో సమాధానం ఇవ్వడం ప్రారంభించండి మీరు ఎలా ఉన్నారు అని అడిగారు అనుకోండి ఎవరైనా దేవుని దయ వల్ల బాగానే ఉన్నాను దేవుని కృప వల్ల బాగానే ఉన్నాను సో ఇలా ఏదైనా విషయం మాట్లాడాల్సి వచ్చినప్పుడు అందులో వాక్యాన్ని మిక్స్ చేయటం దేవుని మాటలు మిక్స్ చేయటం లేకపోతే దేవుని గురించినటువంటి పదాలు మిక్స్ చేయటం ఇలా ప్రాక్టీస్ చేయండి ఎప్పుడైతే ఇలా ప్రాక్టీస్ చేశారో దాదాపు ఒక ఐదు ఆరు నెలలకి స్వచ్ఛత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కంట్రోలింగ్ పవర్ వచ్చేస్తుంది ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాతావరణం మనకి అని నేర్పించేస్తుంది మన మాటల్లో కొంచెం కరుకుదనం మాటల్లో కొంచెం వ్యంగ్యం వెటకారం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే అవ అవి ఒక తగుమాళలో ఉన్నంత వరకు ఏమీ లేదు కానీ కొంతమంది మాటల్లో అయితే బూతులు కొంతమంది ఆడవాళ్ళు కూడా బూతులు మాడుతుంటారు అవన్నీ వినడానికి కొంచెం జుగుప్సాకరంగా భయంకరంగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం వాళ్ళకి అలా నేర్పించేసింది ఇంకా మనం ఏం చేయలేము వాళ్ళు పెరిగిన వాతావరణం సో మైండ్ని బ్రెయిన్ బ్రెయిన్ ఎప్పుడైతే రీఫ్రేమ్ చేయడం మొదలు పెడతామో ఆటోమేటిక్గా అది అంతా బయటికి పోతుంది రీఫ్రేమ్ చేయటం నేర్చుకోవాలి రీఫ్రేమ్ చేయటం అనేది ఏం పెద్ద కష్టమేమీ కాదు డైలీ ప్రాక్టీస్ చేస్తే మనం మన మైండ్ ఏం చేయొచ్చు మళ్ళీ రీఫ్రేమ్ చేయొచ్చు ఎక్కడైతే లాక్ అయిపోయామో దాన్ని తీసివేసి రీఫ్రేమ్ చేయాలి నేను ఎప్పుడు ఇలాగే మాట్లాడతాను నీతిగల మాటలు మాట్లాడతాను యథార్థంగా మాట్లాడతాను సత్యవాద ప్రియుడుగా ఉంటాను బలమైన మాటలు యథార్థమైన మాటలు మాట్లాడతాను సింహం మాట్లాడతాను ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాను ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ ఉంటాను ఏదైనా నిబ్బరంగా మాట్లాడతాను సూటిగా మాట్లాడతాను అని ఎప్పుడైతే మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా స్థాయికి మనం అందరం కూడా ఎదుగుతాం ప్రియులరా అలా ఎదగటం వల్ల మీకు ప్రయోజనమే మీ ఆత్మీయ జీవితాలకు ప్రయోజనమే అట్ ద సేమ్ టైం మీ కుటుంబాలకు మీ చుట్టూ ఉన్న వారికి కూడా ఎంతో ప్రయోజనం ఎంతో ప్రయోజనం సో దీన్ని ఫాలో అవ్వండి ఆటోమేటిక్గా మీ కుటుంబాల్లో పువ్వులు పోస్తాయి పువ్వులే పోస్తాయి అలా కాకుండా వ్యర్థంగా ఎప్పుడైతే మాట్లాడటం మొదలు పెడతారో కుటుంబాల్లో సమస్యలే ఉంటాయి పువ్వులు పుయ్యవు కాబట్టి ఈరోజు విన్నటువంటి ప్రసంగం మీ అందరి ఆత్మీయ జీవితాలకు చాలా అవసరం చాలా ఓపిక్గా విన్నారు అందుని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను వచ్చేవారం మరిన్ని విషయాలు మనం లోతుగా చర్చిద్దాం ఇలాంటి ప్రాక్టీసెస్ ఎన్నో మీకు నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేర్పిస్తాను నేర్చుకోండి బాగా నేర్చుకున్న దాన్ని విడిచిపెట్టకుండా దాన్ని ఏం చేయండి ప్రాక్టీస్ చేయండి మర్చిపోకండి ఒక బుక్ మెయింటైన్ చేయండి మంచి మంచి లా వంటి బుక్ కొనుక్కోండి నా దగ్గర ఒక బుక్ ఉంటుంది దాని మీద సింహం గర్జించే సింహం బొమ్మేసి ఉంటుంది దాంట్లో నేను రాసుకుంటాను నన్ను నేను ఎలా చెక్కుకోవాలో రాసుకుంటాను నన్ను నేను ఎలా మలుచుకోవాలో రాసుకుంటాను నా బుక్ ఎవరు చదవరు నా భార్యకున్న సంస్కారం గొప్పది నేను ఆ బుక్ అక్కడే వదిలేసి వెళ్ళిపోతాను కానీ ఎప్పుడు కూడా అందులో ఏం రాశానో చూడదు నిజంగా చూడదు ఎందుకంటే చూస్తే నన్ను అడిగేదేమో ఎందుకంటే అందులో నేను చాలా విషయాలు రాసుకుంటాను చాలా పర్సనల్ విషయాలు రాసుకుంటాను చాలా లోతుగా రాసుకుంటాను నాకు అవసరమైనవి అన్నీ రాసుకుంటాను లైక్ ఏ డైరీ అనుకోండి ఒక డైరీ అనుకోండి సో దాన్ని ఎవరు చదవరు అలాగే ఉంటుంది బళ్ళ మీద వదిలేసి వెళ్ళిపోతాను కానీ చదవరు చదవకూడదు అంతే సో అలాగే మీరు కూడా రాసుకోండి ఒక సీక్రెట్ ప్లేస్లో పెట్టుకోండి మరి మీ ఇంట్లో అలాంటి వాళ్ళు ఉంటే నేనేం చేయలేను మీరు పుస్తకం వదిలేదు కానీ ఏమి రాశాడు అబ్బాయిడు అని చదివేశారు అనుకోండి ఇంకా మనం ఏం చేయలేము అది సో అలా ఎవరైనా ఉంటే కనుక తాళం వేసేసుకుని బీరువాలో సీక్రెట్ లాకర్లో పెడేసుకోండి అవసరమైనప్పుడు రాసుకోండి మళ్ళీ రివ రివైజ్ చేసుకుంటూ ఉండండి చదువుకుంటూ ఉండండి మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి మీ గురించి మీరు రాసుకుంటే ఎంత బాగుంటుంది తెలుసు అది ప్రాక్టీస్ చేయండి అద్భుతంగా ఉంటుంది మీ గురించి మీరు రాసుకుని చూడండి చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నాను కదా మీరు ఎప్పుడు డేట్ వైజ్ డేట్ వేసుకోండి రాసుకోండి మీ గురించి మీరు రాసుకోండి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు రాసుకోండి మీరు ఏం చేయాలనుకుంటున్నారు రాసుకోండి మీరు విన్న వాక్యం రాసుకోండి మీరు ఎలా మారాలో రాసుకోండి మీకున్న లోపాలు రాసుకోండి మీకున్న గొప్పతనం రాసుకోండి మీకున్న మంచి రాసుకోండి మీకున్న చెడు రాసుకోండి మీరు ఎక్కడ మారాలో రాసుకోండి ఎక్కడ బలహీనంగా ఉన్నారో రాసుకోండి ఎక్కడ బలంగా మారాలో రాసుకోండి అలా రాసుకొని చూడండి ఆ బుక్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ ఆత్మీయ జీవితాలకు చాలా బలంగా ఉంటుంది సో తద్వారా మీరు మరింత గెయిన్ అవ్వగలుగుతారు సో ఇవన్నీ కూడా బయట సంఘాల్లో ఎవరు చెప్పరు ఇది ప్రాక్టికల్ క్లాసులాగా చెప్తున్నాను మీకు అలా కాకుండా మీరు మంచిగా మాట్లాడాలి మీరు భూతలు ఆడకూడదు ఇంకేంటి మీరు అది చేయాలి ఈజీ చేయాలి అంటే ఎలా చేయాలి ఏం తెలియదు వాళ్ళకి సో ఎలా చెప్పుబోతాం ఈజీ కానీ మీకు ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా చెప్తున్నాను సో ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి ప్రాక్టీస్ చేసుకోండి మంచి భాషా పరిజ్ఞానం కలిగిన వారుగా మారిపోండి ఆకాశమునకు భూమికి ఎలాగైతే ప్రకటనలు బయలువెళుతున్నాయో నీ నోరు కూడా ఉత్తమమైనదిగా మారిపోవాలి ఉత్తమమైన మాటలు ప్రకటించి వారి పాదములు ఏమై ఉన్నాయట సుందరములు అంటాడు సువార్త అనగా ఉత్తమమైనవి వాటి ప్రకటించు పాదములు సుందరములు ఎస్ ఆ నోరు ఎంత అదృష్టం చేసుకుందో అందుకంటాడు మేము వినే మాటలు మా విని నీ మాటలు వింటున్న మా చెవులు ధన్యములైనవి అంటాడు ఆయనను గూర్చి నీ మాటలు వినుచున్న మా చెవులు ఏమయ్యాట ధన్యములైనవి ఇంతసేపు మిమ్మల్ని కూర్చోబెట్టానా ఎక్కడ నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా కానీ తప్పుదారి పట్టించే విధంగా కానీ మాట్లాడలేదు మాట్లాడను అది నా స్వభావం కాదు నా దగ్గర ఆ స్టాక్ లేదు నా దగ్గర ఉన్న స్టాక్ అంతా వేరే సో అందులో ఉన్నటువంటి లోతైన నీతిగల జీవపు ఓటల మాటలు మీ హృదయం లోపలికి వెళుతున్నాయి అంటే సో నేను ఖచ్చితంగా నా పిల్లలందరిలో నేను పరివర్తన చూడాలి నా పిల్లలందరిలో ఆ ఫలాలు చూడాలి అలా ఒక నాయకుడిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతగా నేను దాన్ని ఫీల్ అవుతాను సో నేను రాజమండ్రిలో మాట్లాడిన అంతే బాధ్యతగా మాట్లాడతాను మండపేటలో మాట్లాడినా ఇక్కడ మాట్లాడినా అంతే బాధ్యతగా మాట్లాడతాను రేపు పొద్దున్న ఏదైనా సభలో మాట్లాడినా కూడా అంతే బాధ్యతగా మాట్లాడతాను ఎందుకంటే ఈ సమయం నేను మిమ్మల్ని అలంకరించడానికి దేవుడు నాకు ఇచ్చిన అమూల్యమైనటువంటి సమయం ఇక్కడ మీరు అలంకరింపబడితే అది దేవునికి ఘనత మనందరికి దీవెన అలా మనందరి కుటుంబాలు ఉండాలి అది నా ఆశ ఆకాంక్ష తలలు వంచండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఎంత గొప్ప సామర్థ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభా ఈ వరాన్ని మాకు ఇచ్చినందుకు మాట్లాడగలిగే వరాన్ని మాకు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని వచ్చినాం తండ్రి ప్రభా మమ్మల్ని ఇంకా బలపరచండి మీ కృపల భద్రపరచండి ఏ విధంగా ప్రభా మేము సాధన చేయాలో వాక్యాన్ని మా జీవితాల్లో ఉంచుకొని ఏ విధంగా సాధన చేసి మేము పరిణతి సాధించాలో ఎప్పటివరకు మాకు నేర్పించిన విధానమును బట్టి స్తోత్రం తండ్రి మమ్మల్ని ఇంకా బలపరచండి మీ పిల్లలందరిని ఇంకా దీవించండి ఆశీర్వదించండి మీ కృపలో బలపరచండి భద్రపరచండి మీ సన్నిధి కాంతిలో మీ వర్తనలుగా చివరి వరకు నమ్మకస్తులుగా నిలువబెట్టమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మన వాళ్ళకి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి ఆమె